హరే కృష్ణ అండి, అందరికి హరే కృష్ణ. మనం ప్రభుపాద శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతం చర్చించుకుంటున్నాము. ఇప్పటి వరకు 5 వారాలు చర్చించుకున్నామండి. ఈ రోజు 6వ వారము. ఈ రోజు శ్రీల ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళడానికి షిప్ ఎక్కబోతున్నారు. ఆ షిప్ లో ఆయన ప్రయాణం ఎలా ఉంది, అమెరికా వెళ్ళిన తరువాత ఆయన ముందుగా వెళ్ళినప్పుడు ఆయన ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అనేది ఈ రోజు చూద్దాం. ముందుగా ఒకసారి మన గురుదేవుల్ని స్మరించుకొని క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీల ప్రభుపాదుల వారికి జై. శ్రీల గురుదేవ్ జయపతాక స్వామి మహారాజ్ కి జై. ప్రభుపాదుల వారికి మొరార్జీ దేశాయ్. ప్రభుపాదుల వారు ఇప్పటి వరకు ఏం చేశారండి, ఏం నిర్ణయం చేసుకున్నారు అంటే, నేను కనీసం భాగవతంలో 3 స్కందాలకి భాష్యాన్ని రచించి వాటిని ముద్రించిన తరువాతనే నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళాలి అని నిర్ణయం చేసుకున్నారు. ఆ విధంగానే ఫస్ట్ ఎడిషన్ కి ఎంతో కష్టపడి డొనేషన్స్ కలెక్ట్ చేసి మిగిలిన అమౌంట్ కోసము భిక్షాటన చేసి మొట్టమొదటి ఎడిషన్ ని ఆయన ప్రింట్ చేయించారు. ఆ తరువాత దానిని అమ్మడం వల్ల, దాన్ని అమ్మడము, మళ్ళీ నెక్స్ట్ 2వ స్కందానికి భాష్యం రచించడము, మళ్ళీ ప్రింటింగ్ చేయించడం, అన్ని బాధ్యతల్ని ఒక్కడే ఒంటరిగా నెరవేర్చి తర్వాత 2వ స్కందాన్ని కూడా ముద్రించడం జరిగింది. తర్వాత 3వ స్కందం కోసము అక్కడ ఒక మంచి బిజినెస్ ఉమెన్ మొరార్జీ దేశాయ్ ఉన్నారని తెలుసుకుని ఆమె దగ్గరికి వెళ్ళి ప్రభుపాదుల వారు రిక్వెస్ట్ చేయడం వల్ల ఆమె 3వ క్యాంటో శ్రీమద్ భాగవతానికి మళ్ళీ డొనేషన్ ఇచ్చారు. ఆ తర్వాత శ్రీల ప్రభుపాదుల వారి అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళడానికి ఆయనకి టికెట్ కూడా ఇచ్చారనమాట. ఇప్పుడు ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేయించారు. ప్రభుపాదుల వారికి వింటర్ క్లోత్స్ ఇప్పించారు, మళ్ళీ కొన్ని పాంప్లెట్స్ కూడా ఇచ్చారనమాట. అవన్నీ తీసుకొని శ్రీల ప్రభుపాదుల వారు ఆ రోజు ఏం డేట్ అండి, 13th ఆగస్ట్ 1965లో ముంబైలో ఆయన అమెరికా వెళ్ళడానికి షిప్ ఎక్కబోతున్నారు. అది ఏం షిప్ అంటే, నార్మల్గా అందరు ప్రయాణికులు వెళ్ళే షిప్ కాదనమాట. అది అది ఏమిటంటే లగేజ్ తీసుకుని వెళ్ళే షిప్. అందుకో అందులో అయితే కొంత క్యాబిన్స్ మాత్రము ఇలా జనరల్ గా ఉండే జర్నీ చేసే పీపుల్ కి, క్యాప్టెన్ క్రూ మెంబర్స్ కి, క్యాప్టెన్స్ కి వాళ్ళకి ఇస్తారనమాట. వాళ్లతో పాటుగా ప్రభుపాదుల వారికి కూడా ఒక చిన్న క్యాబిన్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుపాదుల వారు ఒక సన్యాసి అని ఆమెకి తెలిసి ఎవరు ఏ షిప్ లో అయితే ప్రభుపాదుల వారికి కన్వీనియంట్ గా ఉంటుందో తెలుసుకొని, ఆ కెప్టెన్ ఎవరండి, ఆయన పేరు పాండ్య, ఆయనైతే ప్రభుపాదుల వారిని చాలా బాగా చూసుకుంటారు అని తెలిసి ఆ షిప్ లోనే ఆయనకి టికెట్ ఇచ్చారనమాట మొరార్జీ దేశాయ్. ఆ విధంగా ప్రభుపాదుల వారు 13th ఆగస్ట్ 1965లో మొదటిసారి ఆయన సముద్ర ప్రయాణం చేయబోతూ ఉన్నారు. పడవని ఎక్కారు. ఎక్కేటప్పుడు ఆయన ఏమేమి తీసుకుని వెళ్ళారండి, శ్రీమద్ భాగవతం 3 స్కందాలు మరియు ప్రభుపాదుల వారి దగ్గర తన పర్సనల్ చైతన్య చరితామృతం ఉంది. ఆ చైతన్య చరితామృతాన్ని తీసుకుని ఆయన వెళ్తూ ఉన్నారు. ఆయన అంటూ ఏమున్నాయంటే కేవలం బుక్స్ మాత్రమే, ప్రభుపాదుల వారి కొన్ని బట్టలు, ఇక్కడ ఆయన వంట చేసుకోవడానికి ఒక చిన్న కుక్కర్ తీసుకొని వెళ్ళారనమాట. అంటే కుక్కర్ అంటే మనలాంటిది కాదు, ప్రభుపాదుల వారి స్పెషల్ గా ఉంటుంది కుక్కరు. ఆ విధంగా అంతవరకు మాత్రం తీసుకొని వెళ్ళారనమాట. అయితే వెళ్ళిన తర్వాత మొదటిసారి ఈ షిప్ లో ప్రయాణం చేసే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉంటుందన్నమాట. నార్మల్ గా మనం అనుకుంటాము ఏముంటుంది డిఫరెంట్ అని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక బస్సులో ప్రయాణం, ఒక కారులో, ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుందనే భావన మనకు ఉంటుంది, కానీ అలా ఉండదండి. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. కేవలము కొంత ప్రయాణం చేయగానే నెక్స్ట్ డే కల్లా మొత్తం సముద్రమే, ఎటు చూసినా సముద్రమే, ఇంకా ఏమీ కనిపించడం లేదనమాట. అప్పుడు ప్రభుపాదుల వారికి సీ సిక్నెస్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆ సీ సిక్నెస్ ఎలా ఉంటుంది అంటే, ఎవరికైతే ఆ సీ సిక్నెస్ ఉంటుందో ఎప్పుడు తల తిరుగుతున్నట్టుగా ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది,
ఆకలి అనేది అస్సలు ఉండదు, తలనొప్పి, ఇంకా వాళ్ళకి ఏది తినాలనిపించదు, అలానే ప్రశాంతంగా ఉండదు, తలనొప్పిగా ఉంటుంది, ఎప్పుడు వాంటింగ్ వచ్చినట్టు ఉంటుంది. అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ శ్రీల ప్రభుపాదుల వారు ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. అయితే ప్రభుపాదుల వారికి అటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే ఆ షిప్లో ఆయన ఒకటే అనుకున్నారు, నేను ఎందుకు వెళ్తున్నాను అంటే నా గురువు గారు చెప్పారు, నా గురువు గారి యొక్క కోరికనే నేను తీర్చడం కోసం, కేవలం ఆయన మాట చెప్పారు కాబట్టి ఆయన వాగ్దానం, ఆయనకి నేను ఆల్రెడీ ప్రభుపాదుల వారు చెప్పారనమాట నేను వెళ్తాను అని. ఎప్పుడైతే ప్రభు వాళ్ళ గురువు యొక్క ఆజ్ఞ పాటించాలి. గురు ముఖ పద్మవాక్య చితేతే కొరియాయిక్య, గురువు నుంచి ముఖం నుంచి ఏ పదం వచ్చిందో అది శిష్యుడు పాటించి తీరాలన్నమాట. అదే ఇంకా జీవితంగా బ్రతుకుతూ ఉన్నారు. ఆయన ఏ ఇబ్బంది వచ్చినా ముందు ఆయనకు ఆయన ఒకటే చెప్పుకున్నారు అనమాట, నా గురువు గారు చెప్పారు నేను వెళ్ళాలి, అందుకనే నేను వెళ్తున్నాను అని తనకు తాను అనేక మార్లు చెప్పుకుంటూ ఉన్నారనమాట. అయితే మనసులోనేమో ఎంతో ఆనందంగా ఉన్నారు. ఆయన ఏం చేశారంటే మొత్తం ప్రయాణంలో కూడా చాంటింగ్ చేయడం, మళ్ళీ చైతన్య చరితామృతం చదవడం, చైతన్య చరితామృతం చదువుతూ ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ బయటికి శారీరకంగా మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ విధంగా ఆయన ప్రయాణం సాగుతూ ఉందన్నమాట. అయితే ఆ ప్రయాణంలో ఈ ఇటువంటి ఇబ్బందుల వలన ప్రభుపాదుల వారికి చెస్ట్ పెయిన్ బాగా ఎక్కువైపోయింది అనమాట. ఎంతగా ఎక్కువైపోయిందంటే ప్రభుపాదుల వారికి చెస్ట్ పెయిన్ ఎక్కువైపోయి 2 సార్లు ప్రభుపాదుల వారికి హార్ట్ అటాక్ రావడం జరిగింది. 2 సార్లు హార్ట్ అటాక్ ని కూడా శ్రీల ప్రభుపాదుల వారు కేవలం తన గురువుని కృష్ణాన్ని స్మరించుకుంటూ 2 సార్లు తట్టుకున్నారు. కృష్ణుడే 2 సార్లు కూడా ప్రభుపాదుల వారిని రక్షించారు. ఇంకొకసారి ఎప్పుడైనా హార్ట్ అటాక్ అనేది మనకు నార్మల్ గా కూడా తెలుసు, 2 సార్లు వచ్చిన తర్వాత కూడా 3వ సారి వచ్చిందంటే ఇంకా మనిషి ప్రాణానికే ప్రమాదం. అయితే ప్రభుపాదుల వారు ఆ ప్రయాణంలో ఆయన అంత ఇబ్బంది పడుతూ కూడా నాకు 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది, కృష్ణ నాకు హెల్ప్ చేయడం లేదు అలా భావించలేదు. ఏమనుకున్నారంటే నాకు 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది కానీ 3వ సారి రాలేదు కదా, 3వ సారి రాకుండా నన్ను కృష్ణుడే రక్షించాడు అనే భావంతోనే ఉండేవారనమాట. ఎప్పుడు కూడా ప్రభుపాదుల వారిది పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్గానే థింక్ చేసేవారు. అలా ఇంకా కృష్ణుణ్ణి స్మరించుకుంటూ ఆయన వెళ్తూ ఉన్నారు. అయితే ఇంకా ఆయనకి ఇంకా చెస్ట్ పెయిన్ ఇంకా ఎక్కువైపోయింది అనమాట. ఆయన చెస్ట్ పెయిన్ ఎక్కువైపోయి ప్రభుపాదుల వారికి అనిపిస్తుంది మనసులో, 3rd టైం వస్తుందేమో, వస్తే ఇంకా నేను ఉండను, శరీరం వదిలేయాల్సి వస్తుంది అని. అటువంటి బాగా ఇబ్బంది పడే సమయంలో, ఆ సమయంలో శ్రీల ప్రభుపాదుల వారికి అక్కడ ఉన్న కెప్టెన్ ఉంది కదండి, కెప్టెన్ భార్య, ఆ పాండ్య భార్య అంటుందన్నమాట, ఆ స్వామీజీ మీరు ఇప్పుడు కొంత ఇబ్బంది పడుతున్నారు, ఈ కొంత ఇబ్బందిని కనుక మీరు తట్టుకుంటే తరువాత మీ ఆరోగ్యం బాగుంటుంది, ఆ తరువాత మీరు ఎన్నో ఆ ఎన్నో లక్ష్యాలని సాధిస్తారు, మీరు ఎంతో బాగా భగవంతుడికి సేవ చేయగలరు, అందుకని మీరు అసలు బాధపడకండి, ఇది టఫ్ సమయం, మీకు పరీక్షా సమయం అని భావించండి అని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఎంకరేజ్ చేస్తే ప్రభుపాదుల వారికి ఆ సమయంలో ఆమె ఇచ్చిన ఆ ప్రోత్సాహం కూడా చాలా ఎంకరేజ్ గా అనిపించింది. ఆ విధంగా మధ్యలోనే ఒకరోజు జన్మాష్టమి వస్తుంది అనమాట. ప్రభుపాదుల వారి ఆరోగ్యం బాగాలేదు కదా అని జన్మాష్టమి సెలబ్రేట్ చేసుకోవడం ఊరుకోలేదు. ఆయన ఏం చేసేవారంటే ఎప్పుడు ఎలా చేస్తారో, ఎంత గ్రాండ్ గా చేసుకుంటారో బృందావనంలో, అంత గ్రాండ్ గా చేసుకోలేకపోయారు. కానీ అక్కడ ఉన్న క్రూ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా స్వయంగా ప్రభుపాదుల వారే ఆ రోజు ఫాస్టింగ్ చేస్తారు కదండి, ఫాస్టింగ్ ప్రసాదం ఏదైతే ఉంటుందో అది స్వయంగా అందరి కోసం తనే తయారు చేసి మళ్ళీ కృష్ణకు ఆఫర్ చేసి వాళ్ళందరికీ వడ్డించారు. మళ్ళీ ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణ కథని క్లాస్ ఇచ్చారు, తర్వాత కీర్తన చేశారు, ప్రసాదం కూడా వడ్డించారనమాట. ఆ విధంగా జన్మాష్టమిని ఆ షిప్లోనే సింపుల్ గా ప్రభుపాదుల వారు సెలబ్రేట్ చేసుకున్నారు. సెలబ్రేట్ చేసుకొని ఆయన శారీరక బాధని అనుభవిస్తూ ప్రయాణం మాత్రం కొనసాగిస్తూ ఉన్నారు. కానీ రోజు రోజుకు పరిస్థితి విషమిస్తూ ఉందన్నమాట, ఆయన తట్టుకోలేకపోతున్నారు ఆ సీ సిక్నెస్ ని. ఆ ఒకరోజు రాత్రి ప్రభుపాదుల వారికి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా కలలో వచ్చి ప్రభుపాదుల వారి తల మీద ఇలా చెయ్యి వెంటి
నిమురుతూ ఉన్నారనమాట. నిమురుతూ ఉంటే ప్రభుపాదుల వారికి కళ్ళలో కనిపించింది ఏమిటంటే, కృష్ణ భగవానుని యొక్క అవతారాలు అన్నీ కూడా స్వయంగా ఆ పడవని నడిపిస్తూ ఉన్నాయన్నమాట. అంటే స్వయంగా భగవంతుడే ఆ పడవని వివిధ అవతారాల రూపంలో నడిపిస్తూ ఉన్నాడు. ఆ విధంగా వాళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే, కృష్ణ భగవానుని ఇప్పటి నుంచి ఈ ఈ షిప్ బాధ్యత నాది, దీనిని నేనే చూసుకుంటాను అని ప్రభుపాదుల వారు అభయం ఇచ్చారు శ్రీల ప్రభుపాదుల వారికి. ఆ తరువాత నుంచి కొంచెం కొంచెంగా ఆ కళ వచ్చిన తరువాత నుంచి ప్రభుపాదుల వారి ఆరోగ్యం కొంచెం కొంచెంగా మెరుగైంది. ఆ తరువాత ఆ సమయంలో ఎప్పుడైతే ప్రయాణం చేస్తూ ఉంటారో ఆ కెప్టెన్ పాండ్యన్ అన్నారనమాట. తరువాత కొన్ని రోజులు ప్రయాణం చేస్తూ ఉంటే సముద్రం మొత్తం కూడా ప్రశాంతంగా అయిపోయిందంట. ఆయన చెప్పారు, నేను ఎన్నోసార్లు ప్రయాణం చేశాను, ఎందుకంటే ఆయన కెప్టెన్ కదండి, ఎప్పుడు వాళ్ళు సముద్ర ప్రయాణం చేస్తూనే ఉంటారు. నేను ఎన్నోసార్లు ప్రయాణం చేశాను కానీ సముద్రం ఎప్పుడు కూడా ఇంత ప్రశాంతంగా లేదు అని చెప్పారన్నమాట. అంటే ప్రభుపాదుల వారి ఆరోగ్యం కుదుట పడడము, ఆ మొత్తము ఆ షిప్ బాధ్యతని కూడా స్వయంగా శ్రీకృష్ణ భగవానుని తీసుకున్నాడు. ఆయనే స్వయంగా దాన్ని నడిపిస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా ప్రభుపాదుల వారు ఎన్నో ఆటుపోట్లని తట్టుకొని చివరిగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చేరుకున్నారు. ముందుగా వాళ్ళు చేరుకుంది ఎక్కడికి అంటే బోస్టన్. బోస్టన్లో ప్రభుపాదుల వారు ముందుగా దిగారు. దిగిన తరువాత ఆయన అక్కడ అంతా చూశారనమాట. చూస్తే ఆయనకి ఎలా ఉంది అంటే, ఆ మొత్తము కూడా రజోగుణంతో నిండిపోయిన ప్రదేశము అని ఆయనకి ముందే తెలుసు, వెంటనే అర్థమైపోయింది. తర్వాత ప్రభుపాదుల వారికి ఆ ప్రదేశం చూడగానే మనసులో అనేక భావాలు కలిగాయన్నమాట. ఏమనిపించింది, ఇక్కడ ఉన్నవాళ్ళు అందరు కూడా ఎలా ఉన్నారు, నేను ఏం చెప్పడానికి వచ్చాను ఇక్కడికి అసలు అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. మన ఇస్కాన్ వాళ్ళు ఏంటండి, వాళ్ళు ఆచరించే 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఏంటి, మొదటిదేమో మాంసాహారం తీసుకోవద్దు, తర్వాత మద్యపానం అంటే ఏ విధమైన మత్తుమందు స్వీకరించవద్దు, ఆ తరువాత మనము ఎవరు జూదం ఆడకూడదు, ఎవరు అభద్ర స్త్రీ సాంగత్యం చేయకూడదు. ఈ 4 కూడా అక్కడ సులభంగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ నియమాల్ని ఉల్లంఘిస్తూనే ఉంటారు. ఇటువంటి వారికి ఇప్పుడు ప్రభుపాదుల వారు వెళ్ళి ఏం చెప్పాలి, ఈ 4 చెయ్యకండి అని చెప్పాలి కదండి. అది ఎలా చెప్పాలి, ఇలాంటి వాళ్ళకి నేను ఏం చెప్పాలి, ఇటువంటి పూర్తి రజోగుణం తమో గుణంతో నిండిపోయిన ప్రదేశంలో నేను ఏం చేయడానికి వచ్చాను అని ఒకసారి అలాంటి భావన కలిగిందనమాట. ఆ విధంగా భావన కలిగి ఆయన ఆలోచిస్తూ ఉన్నారు, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నా ఆలోచన నేనేమనుకుంటున్నాను అది కాదు, నా గురువు చెప్పాడు కాబట్టి వచ్చాను. చైతన్య మహాప్రభు ఇంతకు ముందే ఆయన భవిష్యవాణి చెప్పారనమాట, కృష్ణ చైతన్య ఉద్యమం మొత్తము ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుంది అని చైతన్య మహాప్రభు ఎప్పుడో భవిష్యవాణి చెప్పారు. చైతన్య మహాప్రభు చెప్పారు కాబట్టి ఇది తప్పక జరిగి తీరుతుంది అని ఆయన వెళ్ళి ఆయనే మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే బోస్టన్లో దిగి మళ్ళీ పడవ ఎక్కి మళ్ళీ ఇంకో ప్రదేశానికి వెళ్తారనమాట. అయితే ఆ పడవ ఎక్కినప్పుడు మళ్ళీ వెక్కారు కదా, దిగి చూసి మళ్ళీ వెక్కారు. ఎక్కినప్పుడు ప్రభుపాదుల వారికి ఈ మనసులో కలిగిన అనేక భావాలని కూడా ఆ ప్రభుపాదుల వారు అన్నీ కూడా ఒక ఆయన మనసులో భావాలను ఒక పోయం లాగా రాశారనమాట. ఆ పోయం ఎంతగా ఉంది అంటే, ఎంత లోతైందంటే, దాని గురించి ఈ బోస్టన్ ఉంటుంది కదా, ఈ బోస్టన్ టెంపుల్ వాళ్ళు, ఈ బోస్టన్ టెంపుల్ వాళ్ళు శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడైతే మొదటిసారి అమెరికా వెళ్ళారు కదండి, అందుకని అది సెలబ్రేట్ చేసుకున్నారు అనమాట. రాధా గోపి వల్లభ మందిర్ బోస్టన్లో దిగగానే ప్రభుపాదుల వారు వచ్చిన ప్రభుపాద ఎరైవల్ డేని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళు ఈ ప్రోయంని పబ్లిష్ చేశారు. అయితే ఈ విధంగా ప్రభుపాదుల వారి భావం ఉందన్నమాట. అది నేను తెలుగులో పాయింట్స్ రాసుకున్నాను, అది యథావిధిగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఎలా ఉంది అంటే, మొట్టమొదటిగా
మొత్తం అందరు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఉగ్ర కర్మలు చేస్తారు. ఉగ్ర కర్మలు అంటే ఏమిటి? కేవలము ఈ శరీరం కోసం చేసే కర్మలు, శరీరాన్ని సుఖంగా ఉంచడం కోసం చేసే కర్మలన్నీ కూడా ఉగ్ర కర్మలే. మొత్తము మాయతోని నిండిపోయిన ప్రదేశము అవి. మొత్తం ప్రభుపాద వారి ఆ విధంగా భవనాలన్నింటినీ చూస్తే ఎక్కడ కూడా ఆధ్యాత్మికతకి స్థానమే లేదు అనే భావన కలిగిందనమాట. ఆ భావనలో శ్రీల ప్రభుపాదుల వారు ఈ పోయం ఈ విధంగా రచిస్తూ ఉన్నారు. ఓ కృష్ణ, మీరు ఎంతో కరుణ కలిగి ఉన్నారు, ఎందుకు నన్ను ఇక్కడికి పంపించారు? ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అధమజీవులే, మరి ఇటువంటి ప్రదేశానికి నన్ను ఎందుకు పంపించారు కృష్ణ అని ప్రభుపాదుల వారు ముందుగా కృష్ణుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారన్నమాట, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అని. తర్వాత, నీతో ఇక్కడ ఏం చేయించాలనుకుంటున్నాను, నాతో ఇక్కడ అసలు అంటున్నారనమాట, నాతో ఇక్కడ నువ్వు ఏం చేయించాలనుకుంటున్నావు, ఏ భావంతో నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాం, నువ్వు నాతో ఏం చేయించాలనుకుంటున్నావో అది ఇక్కడ చేయి. ఒకవేళ అటువంటి నీకు భావనే లేకపోతే ఇటువంటి భయంకరమైన ప్రదేశానికి నన్ను ఎందుకు తీసుకొని వస్తావు నువ్వు? నాతో ఏదో చేయించాలనే భావన నీకు ఉండపట్టే ఇటువంటి మాయతో నిండిన భయంకరమైన ప్రదేశానికి, అధమజీవులు ఉన్న ప్రదేశానికి నన్ను తీసుకొని వచ్చావంటున్నారన్నమాట. ఇక్కడ వారందరూ కూడా పూర్తి రజోగుణం మరియు తమోగుణంతో నిండిపోయి ఉన్నారు. ఇటువంటి ప్రదేశానికి వచ్చి నేనేం చెయ్యాలి అనే భావన వచ్చిందనమాట ప్రభుపాదుల వారికి. ఇక్కడ ఉన్న వారందరూ కూడా మేము ఈ రజోగుణం తమో గుణంలోని ఆనందంగా ఉన్నామని భావిస్తున్నారు. అసలు ఆనందం అంటే ఏమిటో వీళ్ళకి తెలియదు, భగవంతుడు అంటే ఏమిటో తెలియదు. ఈ ఈ ఆనందం, అసలైన ఆనందం అంటే ఏమిటో తెలుసుకునే పరిస్థితుల్లో లేరు. అటువంటి వారి దగ్గరికి నన్ను తీసుకుని వచ్చావు అని అంటున్నారన్నమాట. ఇంత భౌతికత్వం ఉన్న వారికి వాసుదేవ కృష్ణ అంటే ఏం తెలుస్తుంది? వాసుదేవ కృష్ణుడి యొక్క తత్వం వీరికి ఏం అర్థమవుతుంది అని అంటున్నారన్నమాట. ఇంకా తర్వాత ఏం చెప్తున్నారంటే, అయినా నాకు తెలుసు మీరు ఏమైనా చేయగలరు అంటున్నారన్నమాట. మళ్ళీ ఏమంటున్నారు, నా భావన అలా ఉంది కానీ నాకు తెలుసు మీరు ఏమైనా చేయగలరు, మీకు అంత గొప్పవారు, మీకు అంత అచింత్యమైన శక్తి ఉంది, మీరు ఏ కార్యమైనా చేయగలరు. అయితే ఇప్పుడు మీరైతే చెప్పగలరు కానీ ఈ భక్తియుత సేవని అర్థమయ్యేలా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ మనసులో ఆనందం నింపాలి, ఇది సాధ్యమేనా అని భావన కలుగుతుందన్నమాట. ఇప్పుడు మీ కరుణ ఉంటే మీరేమి వాళ్ళకు అందించాలనుకుంటున్నారో దాన్ని నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలను. చెప్పాలి అంటే ఏం చేయాలండి? భగవంతుడు కనుక భావిస్తే అదే భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నారో అది ఆయన చెప్పగలరు, లేకపోతే అది చాలా కష్టము అని అనే విషయాన్ని చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా జీవాత్మలే. అయితే జీవాత్మలు అన్ని కూడా నీ మాయాశక్తిలో ఉన్న ఈ జీవాత్మలు నీ కృప వలననే దాని నుంచి బయటపడగలరు అని చెప్పి శ్రీమద్ భాగవతంలోని మొదటి స్కందము 2వ అధ్యాయంలోని 17 నుంచి 21 శ్లోకాలని, ఆ 4 శ్లోకాలను మాత్రం అక్కడ రాశారనమాట ప్రభుపాదుల వారు. రాస్తే అయితే మొత్తము ఈ 4 శ్లోకాల్లో ఏముంది, ఎందుకంటే ఆయనకి మనసులో ఒక విధంగా భయం అనిపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది, నేను ఏం చెయ్యగలను ఇక్కడికి వచ్చి అని అనుకొని, ఎప్పుడైతే కృష్ణుడే నన్ను తీసుకుని వచ్చారు, ఆయనే నన్ను నడిపిస్తున్నారన్న భావన కలిగి శ్రీమద్ భాగవతంలో ఈ శ్లోకాలను ఉదహరిస్తున్నారన్నమాట. భగవంతుడు ఏమి చెయ్యగలడు అని చెప్పడానికి ఈ 4 శ్లోకాల్లో ఎంతో నిగూఢమైన తత్వం దాగి ఉంది. అదేమిటో ఆ 4 శ్లోకాలు నేను ఒక్కసారి చెప్తాను. శృణ్వతాం స్వకదాం కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయంత్యస్తో అభద్రాణి విదునోతి సుకృతస్థాం. ఇది ఒక్కసారి మీనింగ్ చదువుతాను, శ్రద్ధగా వినండి. పరమాత్మగా సర్వ జీవుల హృదయములలో నిలుచువాడును, శ్రద్ధావంతుడైన భక్తుల శ్రేయోభిలాషును అగు శ్రీకృష్ణ భగవానుడు చక్కగా శ్రవణ కీర్తనములు జరిగినప్పుడు
పుణ్యప్రదములైన తన దివ్య లీలాకథల యొక్క శ్రవణోత్సాహము పెంపొందించుకున్న భక్తుని హృదయం నుంచి భౌతిక వాంఛను తొలగివేయుచున్నాడు. అంటే ఏమంటాడంటే, ఎవరైతే శ్రీకృష్ణ భగవానుని యొక్క కథల్ని లీలల్ని శ్రవణం చేస్తారో వాళ్లలో, ఇప్పుడు ఆయన ఏం భయపడ్డాడండి, మొత్తము భౌతికమైన లోకం, ఇది ఒక మాయా ప్రపంచం, ఇక్కడికి నేను ఏం చేయగలను ఇక్కడికి వచ్చి అని భయం ఎప్పుడు కలిగిందో ఈ శ్లోకంలో దానికి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు, ఎవరైతే కృష్ణ కథ వింటారో వాళ్ళలో ఉన్న భౌతికత్వం అనేది నశించిపోతుంది. మనం ఏం చెయ్యవసరం లేదు, కృష్ణ కథని వినేలా చెయ్యాలి, కృష్ణ కథల్ని చదవాలి, లేకపోతే కృష్ణ కథల్ని వినాలి. వింటే మనలో ఉన్న భౌతికత్వం అనేది తొలగిపోతుంది. అంటే ఖచ్చితంగా నేను వెళ్ళి అక్కడ కృష్ణ కథ చెబితే అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళలో ఉన్న భౌతికత్వం తొలగిపోతుంది అని ప్రభుపాదుల వారు ఇక్కడ మనకు వివరిస్తున్నారు. అంటే నేను వెళ్ళే కార్యం సఫలమవుతుంది అని మనకు చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏమంటున్నారంటే 18వ శ్లోకం, నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. నిత్యముగా వనరించున్నటువంటి శ్రీమద్ భాగవత ఉపదేశముల శ్రవణము శుద్ధ భక్తుల సేవనము ద్వారా హృదయములందరి అభద్రములన్నీ దాదాపు సంపూర్ణంగా నశించిపోయి ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుడి యొక్క అమితమైన అకుంఠితమైన ప్రేమయుత సేవ స్థాపితం కాగలదు. ఇంకొకటి చెప్తున్నారు, మనం అనేక సార్లు ఈ శ్లోకాన్ని వింటూ ఉంటాం కానీ యాజ్ ఇట్ ఈజ్ మీనింగ్ మనకి తెలియకపోవచ్చు, కొన్నిసార్లు ఖచ్చితంగా తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ మనకు చెప్తున్నారు చూడండి, ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తారో శుద్ధ భక్తుల సేవనము చేస్తారో సేవనము ద్వారా శుద్ధ భక్తుల సేవనము ద్వారా ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తారో హృదయంలో ఉన్న అభద్రాలు అన్ని, అభద్రాలంటే ఏమిటండి, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు, అవన్నీ కూడా దాదాపు సంపూర్ణంగా నశించిపోతాయి. ప్రతిరోజు మనం భాగవతం శ్రవణం చేస్తున్నాం, ఎక్కడి నుంచి శ్రవణం చేస్తున్నాం, శుద్ధ భక్తుడైన శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం రచించిన శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తున్నాం. ఎవరైతే ఇది శ్రవణం చేస్తారో వాళ్లలో ఉన్న అభద్రాలని దాదాపుగా నశించిపోతాయండి. ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుని యొక్క అకుంఠితమైన ప్రేమయుత సేవ స్థాపితమగును. ఎవరైతే ప్రతిరోజు శ్రీమద్ భాగవతాన్ని శుద్ధ భక్తుల ముఖతానే వినాలి, ఎవరు పడితే వాళ్ళు చెప్పినా, ఎవరు పడితే వాళ్ళు రాసిన భాష్యాన్ని చదివినా అది మనకు సిద్ధించదు. శుద్ధ భక్తుడైన శ్రీల ప్రభుపాదుల వారిది వింటే ఏమవుతుంది అంటే కృష్ణ భగవానుడి పట్ల అకుంఠితమైన ప్రేమయుత సేవ స్థాపితమగును. కృష్ణుడి పట్ల ప్రేమ ఉంటుంది, భక్తి పెరుగుతుంది, సేవ చేయాలి అనే భావం కూడా వస్తుంది అన్నమాట. ఎంతో ఇంటర్నల్ డిజైర్ వస్తుంది, అది అనేది మనం ఏం చేసినా కానీ అది రాదు, కేవలము భాగవతాన్ని శ్రవణం చేయడం వల్ల అది చాలా సులభంగా వస్తుంది అన్నమాట. అది మనకి 18వ శ్లోకంలో చెప్పారు. తర్వాత 19వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారు, తదా రజస్తమో భావ కామలోభాదయశ్చమే ఏత ఏతైర నా విద్ధిం స్థితం సత్వే ప్రసీదతి. ఇందులో మనకి ఇది తాత్పర్యం చూడండి, విక్షేపరహితమైన ప్రేమయుత సేవ హృదయం నందు స్థిరమైనంతనే రజస్తమో గుణ ఫలములైన కామ క్రోధ లోభములు హృదయము నుండి అదృశ్యమగును. అంతటా భక్తుడు సత్వగుణమునందు స్థితిని పొంది సంపూర్ణముగా ప్రసన్నుడగును. ఇప్పుడు ఇందాక ఏం చెప్పారు, ఎవరైతే కృష్ణుడి కథ వింటారో వాళ్ళకి భౌతికత్వం నశిస్తుంది అని చెప్పారు. తర్వాత శ్లోకంలో భౌతికత్వం నశించడమే కాదు, కృష్ణ కథ వినే వాళ్ళకి వాళ్ళలో ఉన్న అభద్రాలు అంటే ఎన్నో అనర్థాలన్నీ తొలగిపోతాయి. ఇక్కడ మళ్ళీ మనకు చెప్తున్నారు, వాళ్ళకి కామ క్రోధ లోభాలు అవన్నీ రజోతమో గుణ భరితమైనవి, ఈ మొత్తం అన్ని కూడా తొలగిపోయి వాళ్ళు సత్వగుణంలోకి వస్తారు అని చెప్తున్నారు అన్నమాట. 19వ శ్లోకంలో వాళ్ళకి రజోతమో గుణాలు పోయి సత్వగుణంలోకి వస్తారు. ఇప్పుడు 20వ శ్లోకంలో చెప్తున్నారు, వాళ్ళు సత్వగుణంలోకే కాదు శుద్ధ సత్వగుణంలోకి ఎలా వస్తారో చెప్తున్నారు అన్నమాట.
एवं प्रपन्न मनसो भगवत भक्ति योगतः भगवत तत्व विज्ञानं मुक्त संगस्य जायते। ఈ విధంగా శుద్ధ సత్వమునందు స్థితుడై శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ ద్వారా ప్రసన్నమైన మనస్సుని పొందడి మనుజుడు సమస్త భౌతిక సంగత్వము నుండి ముక్తి పొందిన స్థితిలో వాస్తవమైన భగవతత్వ విజ్ఞానమును పొందగలడు. ఎవరైతే కృష్ణ కథని వింటారో వాళ్ళు సత్వగుణం నుండి శుద్ధ సత్వగుణంలో ఒకసారి అంటే హై అన్నమాట, ఇక భౌతికత్వం నశిస్తుంది పూర్తిగా. మనం చదువు శ్రవణం చేస్తున్నా కొద్దీ మనలో భౌతికత్వం నశించి సత్వగుణం నుంచి శుద్ధ సత్వగుణంలోకి వెళ్తాము. వాళ్ళు భగవంతుడి పట్ల ఎంతో ప్రసన్నంగా ఉంటారు, ఎంతో ఇష్టంగా ప్రేమపూర్వకంగా భక్తియుత సేవ చేస్తారు. అప్పుడు వాళ్ళకి భౌతిక సంగత్వం అంటే భౌతికమైన విషయాల నుంచి, భౌతికమైన మనుషుల నుంచి. భౌతికం అంటే ఏమిటండి? భౌతికం అంటే భక్తులు కాని వాళ్ళు, భక్తి ఇవ్వని వస్తువైనా, భక్తులు కాని వాళ్ళు మనుషులైనా సరే దానితోని మనం గనక దగ్గరగా వెళ్ళామనుకోండి, అది ఒక వస్తువుకైనా మనిషికైనా దగ్గరగా మనం వెళ్తే అదే భౌతికమైన సంగత్వం. దగ్గరగా వెళ్ళిన పక్కన వాడి నిల్చోవడం అని కాదు, వాళ్ళతోని మాట్లాడటము, వాళ్ళతోని అన్ని ఫీలింగ్స్ షేర్ చేసుకోవడము, ఎక్కువగా వాళ్ళతోని టైం స్పెండ్ చేయడం, దాన్ని సంగత్వం అంటారు. ఆ సంగత్వం నుండి ముక్తి నొందిన స్థితిలో అంటే వాళ్ళకి ఇంకా వస్తువుల మీద కానీ ఆ మనుషుల మీద కానీ ఇంట్రెస్ట్ అనేది ఉండదన్నమాట, ఇంట్రెస్ట్ పోతుంది. వాస్తవమైన భగవతత్వ విజ్ఞానమును పొందగలరు. అసలు నిజమైన భగవతత్వ విజ్ఞానం అంటే ఏంటిదో వాళ్ళు తెలుసుకుంటారు. చూడండి, ఈ 4 శ్లోకాల్లోనే ఎంత నిగూఢమైన సత్యాన్ని చెప్తున్నారు. మొత్తం 5 శ్లోకాలు, 21 శ్లోకము, 5వది చివరిది. విద్యతే హృదయ గంధిశ్చిద్ గంధిశ్చిద్ ధ్యన్ నిమిషం హృదయ గ్రంథి ఛిద్యంతే విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ కీయంతే చాప్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. ఈ విధంగా హృదయ గ్రంథి తెంపివేయబడి సర్వ సంశయములు సమూలముగా నశించును. అటు పిమ్మట ఆత్మను ప్రభువుగా దర్శించినంతనే కామ్య కర్మ పరంపర పరిసమాప్తి నొందును. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఎవరైతే ఈ విధంగా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేస్తున్నారనమాట, మొట్టమొదటిది భౌతికత్వం నశిస్తుంది, ఆ తరువాత మనము మనలో ఉన్న అనర్థాలు తొలగిపోతాయి, ఆ తరువాత రజస్తమో గుణం నుంచి బయటికి వచ్చి సత్వగుణంకి వస్తాం. తర్వాత శ్లోకంలో చెప్పారు మనం సత్వగుణం నుంచి శుద్ధ సత్వగుణంలోకి వస్తాం. శుద్ధ సత్వగుణంలోకి వస్తే భౌతికమైన వ్యక్తులు కానీ మనుషుల మీద మనకు ఆసక్తి ఉండదు. ఎప్పుడైతే ఆ స్థితికి వస్తామో హృదయ గ్రంథి తెంపివేయబడుతుంది. హృదయ గ్రంథి తెంపివేయబడడం అంటే ఏమిటండి? హృదయ గ్రంథి అంటే మనకు ఎక్కువగా సంతోషాన్ని ఇస్తుంది అనే భావన. అది ఏ గ్రంథి ద్వారా జరుగుతుంది అంటే మైదున సుఖం అనే ఆ కోరిక అనేది వీళ్ళలో నశించిపోతుంది అన్నమాట. అంటే ఏదో పొందాలి అనే కోరికలనే నశించిపోతాయి. ఆ విధంగా ఎవరికైతే అదేమిటి చూడండి, సమూలంగా నశించను, నశించిన పిమ్మట ఆత్మను ప్రభువుగా దర్శించినంతనే కామ్య కర్మ పరంపర పరిసమాప్తి నొందును. ఆత్మను ప్రభువుగా అంటే మనమే మన ఆత్మని ప్రభువుగా అంటే మనం పరమాత్మ యొక్క అంశలమని తెలుసుకొని ఆ భగవంతుడే నావాడు అనే సేవాభావం, ఆయనకి సేవ చేస్తున్నాను నేను అనే భావం ఎవరికి వస్తుందో ఇంకా వాళ్ళు కామ్య కర్మ పరంపర అంటే కోరికలు తీర్చుకోవడం కోసం, అంటే ఏ విధమైన పనులు అంటే రోజు చేసే నేను ధర్మాలు అనట్లేదండి, కోరికల కోసం పాటుపడే ఎటువంటి క్రతువులు కూడా ఇంకా వాళ్ళు చెయ్యరు. ఏదో పొందాలని, ఏదో కావాలని తాపత్రయం పూర్తిగా నశించిపోతుంది అన్నమాట. ఎంత బాగా చెప్పారంటే శ్రీమద్ భాగవతం మొదటి స్కందము 2వ అధ్యాయంలోనే ఇంత జ్ఞానాన్ని మనకి ఇచ్చింది ఎవరు, ఈ విధంగా మనకు మొత్తం చెప్పింది వ్యాస భగవానుడు. కానీ దీనికి భాష్యాన్ని ఎంతో పరమ అద్భుతంగా శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారనమాట. ప్రభుపాదుల వారే అనుకుంటున్నారు, నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేయడానికి వచ్చాను, అసలు ఇలాంటి వాళ్ళని ఎలా మారుస్తాను, ప్రతిరోజు నిమిష నిమిషము ఈ 4 నియమాలని ఉల్లంఘించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి
నాలుగు నియమాలు పాటించండి నేను ఎలా చెప్పగలను? అసలు నీ చెప్తే వింటారా? నన్ను ఎందుకు తీసుకొచ్చావు కృష్ణ ఇక్కడికి? నాతో ఏం చేయాలని తీసుకొచ్చావు అని అడిగిన ప్రభుపాదుల వారు తర్వాత మనసులో మనసులో అనుకుంటున్నారనమాట, అసలు నిజమే, నేను వచ్చేదేంటి? స్వయంగా కృష్ణుడే తీసుకొచ్చాడు, ఆయనే నాతో ఏదో చేయించాలనుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు కనుక తలుచుకుంటే వీళ్ళందరిలో మార్పు తీసుకురావడం ఏం కష్టమైన విషయం కాదు అని మనకి ఉత్తగాని మాట చెప్తే ఎలా అండి? ప్రభుపాదుల వారికి తెలుసు, ఆయన రాసిన పద్యం తర్వాత అందరం భక్తులందరూ చదువుతారండి. మన కోసమే మళ్ళీ ఈ భాగవతంలోని శ్లోకాలను ఉదహరిస్తున్నారన్నమాట. అందుకనే ప్యూర్ డివోటీస్, సీనియర్ డివోటీస్ ఏది విషయాన్ని కూడా ఉత్తగ నోటి మాటగా చెప్పరు. నేను ఏదైనా ఒక విషయం చెప్తున్నాను అంటే శాస్త్రంలో దానికి ఉదాహరణ తీసుకొని చెప్తారన్నమాట. అందుకనే మనకి ఇక్కడ శాస్త్ర ఉదాహరణ కూడా ఇచ్చేశారు. అందుకని నేను ఇక్కడికి వెళ్ళి ప్రచారం చేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళు భక్తులుగా మారతారు అని ప్రభుపాదుల వారికి నమ్మకం కుదిరింది అనమాట. ఇక్కడ మళ్ళీ అంటున్నారు, ఇంకా ఆయన పోయం పూర్తవలేదండి, ఎవరైతే శ్రీమద్ భాగవతం శ్రద్ధగా వింటారో భౌతిక కల్మషాల నుంచి దూరంగా ఉంటారు. భగవంతుడి సందేశం ఇవ్వడానికి, యాక్చువల్ గా అయితే ఆయన సందేశం ఇవ్వడానికి నాలో శక్తి లేదు. ఇప్పుడు మీరు నన్ను ఇక్కడికి నాతో ఏం చేయించాలనుకుంటున్నారో అది చేయించండి, సఫలత నిర్మలత మీ చేతిలో ఉంది. ఇప్పుడు నాతో ఏం పని చేయించాలనుకుంటారు ఇక్కడ చేపించండి, దానివల్ల ఖచ్చితంగా సక్సెస్ అవుతానా లేదా అవనా అనే దాంతో నాకు సంబంధం లేదు. మీరు పని చేపిస్తున్నారు, నేను చేస్తాను అంతే, కేవలం మీరు చేపిస్తున్నారు కాబట్టి. మీ సందేశం నేను ఇక్కడికి అందరికీ ఇవ్వడానికి వచ్చాను, వారికి అర్థం అయ్యేలా నా మాటల్ని మీరే పవిత్రం చెయ్యాలి. వారికి అర్థం అయ్యే విధంగా చెప్పగలగాలి కదా, మీరిచ్చిన జ్ఞానమే, అందులో ఎంతో నిగూఢమైన జ్ఞానం ఉంది. కానీ నేను చెప్పడానికి వెళ్తున్నాను, వెళ్ళి చెప్పినప్పుడు అందరూ నా మాటలు వినాలి కదా, ఆ మాటలు కూడా ఎంతో పవిత్రంగా ఉండాలి. మళ్ళీ ఇంకొకటి ఏమిటంటున్నారు, ఎలా చెబితే వాళ్ళలో మార్పు తీసుకురావగలరు, అటువంటి మాటల్ని కూడా మీరే ఇవ్వండి. ఎప్పుడు నాకు నమ్మకం ఉంది, మీరు ఇచ్చే ఈ జ్ఞానం ద్వారా నేను చెప్పే ఈ మాటలు వాళ్ళ మనసు లోతుల్లోని, వాళ్ళ మనసు పొరల్లోకి చొచ్చుకొని పోయి వాళ్ళలో ఆనందం ఇస్తుంది, భౌతికమైన దుఃఖాలు కూడా తొలగిపోతాయి, నాకు నమ్మకం ఉంది అని చెప్తున్నారన్నమాట. నేను మీ చేతిలో ఒక తోలుబొమ్మను, తోలుబొమ్మను ఏం చేస్తారండి, తోలుబొమ్మ దానంతట అది ఆడలేదు, ఎవరో ఒకళ్ళు దాన్ని ఆడిస్తారనమాట. కాళ్ళు చేతులు తాడు పట్టుకొని ఊపుతుంటే అది కాళ్ళు చేతులు కదుపుతుంది, అలాంటి మీ తోలుబొమ్మని, ఈ తోలుబొమ్మని మీరు ఏ విధంగా ఆడించాలనుకుంటున్నారో ఆ విధంగా ఆడించండి. కానీ నాలో భక్తి లేదు, నాకు జ్ఞానం కూడా లేదు. ప్రభుపాదుల వారు అంటున్నారు, ఏమంటున్నారు, నాకు భక్తి లేదు జ్ఞానం లేదు కానీ నాకు శ్రద్ధ ఉంది, కేవలం హరినామం మీద శ్రద్ధ ఉంది, అందుకని నేను వచ్చాను. నాకు భక్తి జ్ఞానం లేకపోయినా శ్రద్ధ మాత్రం ఉంది. అంటే మనకు చెప్తున్నారన్నమాట ప్రభుపాదుల వారు, నాకేం తెలుసు, నాకేం జ్ఞానం ఉంది, నాకేం భక్తి ఉంది, మనకు భక్తి జ్ఞానం లేకపోయినా శ్రద్ధ ఉంటే చాలు. అన్ని భగవంతుడి నామం మీద నమ్మకము, భగవంతుడి మీద నమ్మకం, సర్వస్వ శరణాగతి ఉంటే, కేవలం శ్రద్ధ ఉంటే చాలు. భక్తి జ్ఞానం లేకపోయినా మనని ముందుండి నడిపిస్తాడు. ఇంకొకటి, భక్తి వేదాంత నామం, నాకు ఎంతో గొప్ప నామాన్ని ఇచ్చారు కానీ నామం సార్థకం కావాలంటే మీ కృప ఉంటే నా నామం సార్థకం అవుతుంది. కొంతమంది ఉంటారు చూడండి, సార్థక నామధేయులు అంటారు, అంటే వాళ్ళ పేరుని సార్థకం చేసుకుంటారు. ఒకళ్ళు నా పేరు సార్థకం కావాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది, నా చేతుల్లో ఏం లేదని చెప్తున్నారన్నమాట. ఈ మనం చెప్పుకున్నాం కదా, రాధ గోపి వల్లభ టెంపుల్ వాళ్ళు దీన్ని అందరికి పబ్లిష్ చేశారు, రాసి కింద ఆయన పేరును రాశారనమాట. చూడండి ఏం రాశారు, మోస్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిగ్నిఫికెంట్ బెగ్గర్, అంటే ఎంతో దురదృష్టవంతుడైన, అసలు ఒక అస్తిత్వమే లేని ఒక భిక్షకుడు అని రాసి కింద ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాద అని రాశారన్నమాట. ఎవరంట ఆయన, ఒక దురదృష్టవంతుడైన, ఒక ఏ విధమైన ఒక విలువ లేని ఒక యాచకుడు, అంటే భిక్షం ఎత్తుకునేవాడు, అటువంటి వాణ్ణి నేను అని చెప్పి ఏసి భక్తి వేదాంత ప్రభుపాద అని రాశారు. అది చూడండి ఎంత బాగా రాశారో ప్రభుపాదుల వారు, తనంట ఒక మోస్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిగ్నిఫికెంట్ బెగ్గర్ అంట.
మనని మనము 4 రోజులు సాధన చేసి నేను ఇంత గొప్పగా సాధన చేస్తున్నాను, నా జీవితంలో ఏ మార్పులు లేవు, ఇంకా కొంతమంది ముందుకు వెళ్ళి ఇంకా నా కష్టాలు పోవట్లేదు, అలానే ఉన్నాను, నేను ఇన్ని చేస్తున్నా నాలో ఏ మార్పు లేదు, అందరితో అందరూ నన్ను తిడుతూనే ఉన్నారు, నాకు ఏ విధమైన మంచి జరగట్లేదు, అన్ని కష్టాలే ఉన్నాయి. ఇంకొంతమంది ఏమంటారంటే, ఇంకా నేను ఎంత గొప్పగా సాధన చేస్తున్నా కృష్ణుడు ఇంతవరకు నాకు దర్శనం ఇయ్యలేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట, గొప్ప వాళ్ళు కదండి. కానీ ప్రభుపాదుల వారు ఏమంటున్నారు, మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ బెగ్గర్ అంట, ఆయన గురించి అలా చెప్పుకుంటున్నారనమాట. ఈ పోయమ్ ని ఇంగ్లీష్ లో రాశాక బెంగాలీలో ఒక పాట కూడా రాశారండి, అది కూడా ఎంతో బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు మనం అదేమీ చర్చించుకోవట్లేదు, ఎందుకంటే మన ఎవరికి బెంగాలీ రాదు కదా. ఓకే, నెక్స్ట్. అయితే ప్రభుపాదుల వారు తర్వాత చెప్తున్నారనమాట, మామూలుగా ఈ విధంగా ప్రభుపాదుల వారి వినయము అలా ఉంది. ఇప్పుడు ఎవరైనా ఒక ప్రీచర్ అంటే, ఎవరైనా ప్రీచర్ కానీ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు కదండి, బుక్కులు పంచడానికి కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, చాలా మందికి ఆ భావన ఉండదు, కానీ మనసులో ఎక్కడైనా నాకు ఎంతో జ్ఞానం ఉంది, ఎన్నో తెలివితేటలు ఉన్నాయి, నేను చూడడానికి చాలా గుడ్ లుకింగ్ గా ఉన్నాను, అలాంటివన్నీ చూసి కనుక మనం ఏదైనా ప్రీచింగ్ చేయాలన్నా బుక్ డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా కానీ ఆ ప్రయత్నం చేస్తే అది ఎప్పటికీ సఫలం కాదు. మనని మనం ఏ విధంగా భావించాలంటే, ఇప్పుడు ప్రభుపాదుల వారి భావన ఎలా ఉంది, కృష్ణుడి చేతిలో నేను ఒక తోలు బొమ్మని, కృష్ణుడే ఏదైనా చెయ్యగలడు, కేవలం నేను ప్రయత్నం చేస్తాను అంతే, ఆ భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా వాళ్ళకి ఎంతో వినయం ఉంటుంది. ఎవరైతే జ్ఞానం నాకు ఎక్కువ ఉంది, నాకు ఎక్కువ భక్తి ఉంది అని అహంకరిస్తారో వాళ్ళకి ఎప్పటికీ కూడా సక్సెస్ వచ్చినా కానీ అది ఎక్కువసే కాలము నిలబడదు. వాళ్ళు తరువాత సక్సెస్ ఉండొచ్చు కానీ వాళ్ళు పతనం అవుతారు. అటువంటి భావన ఎప్పుడూ ఉండకూడదు అన్నమాట. అయితే ఇప్పుడు ప్రభుపాదుల వారు అయిపోయింది, అది రచించారు తరువాత, ఇప్పుడు ఆయన అమెరికాలో కాలు మోపారన్నమాట. మోపిన తర్వాత ఏం జరిగిందండి, మొత్తం ఆయన లగేజ్ తీసుకున్నారు, దిగారు. దిగాక ఆయనకి ఎటు వెళ్ళాలి తెలియదు. మనం ఎక్కడికైనా కొత్త ప్రదేశం వెళ్ళాం, అక్కడెక్కడైనా తప్పిపోయాం అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది, ముందుకు వెళ్ళాలా, నేను ఎడం వైపు వెళ్ళాలా, కుడి వైపు వెళ్ళాలా, ఏం చేయాలి, ఏమీ తెలియదు కదా. ప్రభుపాదుల వారి పరిస్థితి కూడా అలానే ఉందంట. దిగాక అక్కడ ఎప్పుడు కూడా ఆ షిప్ దిగగానే మొత్తం వాళ్ళంతా ఉంటారు కదండి ఆ రేవులో, ఆ ఓడ రేవులో ఉన్న సిబ్బంది అంతా చూసి ఎప్పుడు ఎవరెవరో వస్తారు, కానీ మొదటిసారి ఒక సాధువు వచ్చారనమాట. ఆయన చూడగానే ఈ మొత్తం కాషాయ రంగులో ఉన్న సింపుల్ మంచి దుస్తులు ధరించి ఉన్నారు, ఒక షాలో మాత్రం వేసుకొని ఉన్నారు. ఆయన చూస్తే సాఫ్ట్ నేచర్, ఎంతో డైనమిక్, ఎంతో డిటర్మినేషన్ ఉన్న పర్సన్ గా అనిపించారంట. ఇప్పుడు చూడండి, ఎవరైనా సాఫ్ట్ గా ఉన్నారనుకో వాళ్ళు డైనమిక్ గా డిటర్మినేషన్ తోని ఉండరు, అలా ఈ రెండు ఉన్నాయనుకోండి వాళ్ళ నేచర్ సాఫ్ట్ గా ఉండదు. డిటర్మినేషన్ డైనమిక్ గా ఉన్న వాళ్ళు సాఫ్ట్ గా ఉండరు. కానీ ఈ వ్యక్తిని చూస్తే రెండు ఉన్నట్టు అనిపిస్తుందని మొదటి చూపులోనే అందరినీ ఆకర్షించారంట ప్రభుపాదుల వారు. అలా అందరికీ ధన్యవాదాలు చెప్పి బయటికి వచ్చి ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అప్పుడు ప్రభుపాదుల వారు అక్కడే ఉన్నారు. ఆయన ఎవరి ఆయనకి ఇండియాలో ఉన్నప్పుడే అమెరికాలో ఉన్న అగర్వాల్ యొక్క కొడుకు ఆయనకి ముందే ఇన్విటేషన్ లెటర్ పంపారు, మీరు అమెరికా రావచ్చు అని. ఆ ఇన్విటేషన్ లెటర్ పంపించింది ఆయన పేరు గోపాల్ అగర్వాల్. గోపాల్ అగర్వాల్ ఏం చేశాడంటే, ప్రభుపాదుల వారిని రిసీవ్ చేసుకొని వాళ్ళ ఇంట్లో దిగపెట్టడానికి ఒక వ్యక్తిని నియమించాడనమాట. అంటే వాళ్ళు అలా ఉంటారు, ఎవరినైనా రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకొని రావడానికి, అలాంటి ఒక వ్యక్తిని నియమించి ప్రభుపాదుల వారి దగ్గరికి పంపించాడు. ఆయన రిసీవ్ చేసుకొని వాళ్ళు ఉండేది ఏంటిదండి, పెన్సిల్వేనియా అనమాట, పెన్సిల్వేనియాకి తీసుకొని వెళ్తూ ఉన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు అమెరికాలో ఒక బస్సుని ఎక్కారు. ఆ బస్సు ఎక్కితే మొత్తము ఆయన ఉన్నది ఎక్కడండి, బృందావనం. బృందావనంలో అన్ని మట్టి రోడ్లు, ఎడ్ల బండ్లు అంతే, అవి తప్ప అక్కడ ఏముంటాయి. బృందావనం ఇప్పుడన్నా ఇలా ఉంది, ఇంకా ఓల్డ్ డేస్ లో చాలా పల్లెటూరు లాగా ఉండేది. మనకి ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైంది, భౌతికంగా చూసే వాళ్ళకి
ఒక పల్లెటూరు లాగా అనిపిస్తుంది. అటువంటి ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్తే మొత్తం ఆకాశాన్ని అంటే మిద్దెలు. ఇప్పుడు అమెరికా అందరికి కామన్ కావచ్చండి, కానీ అప్పట్లో కాదు. అప్పట్లో ఎవరికైనా అమెరికా వెళ్తున్నారంటే ఆశ్చర్యం, ఎవరైనా వెళ్ళి వచ్చినా వెళ్తున్నారంటే వాళ్ళని ఆశ్చర్యంగా చూసేవారు అనమాట. అటువంటి స్థితిలో ఆయన వెళ్ళారు, మొత్తం ఆకాశాన్ని అంటే మొత్తం పెద్ద పెద్ద భవనాలు, మొత్తం అన్ని కూడా అందమైన తార్ రోడ్లు. అవి కూడా మళ్ళీ మళ్ళీ చూడండి, ఆ రోడ్స్ కూడా మనకి ఎలా ఉంటాయి, ఫ్లైఓవర్స్ లో రోడ్స్ ఉన్నాయి, అందమైన బిల్డింగ్లు. అవన్నీ చూస్తే మనలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, అబ్బాయి ఎంత బాగుంది, వీళ్ళు ఎంత డెవలప్ అయ్యారు, మనం ఎలా ఉన్నాము, ఇంత అందమైన ప్రదేశము, వీళ్ళు ఎంత డెవలప్ అయ్యారు, అభివృద్ధి చెందారు అనే భావన మనకు కలుగుతుంది. కానీ ప్రభుపాదుల వారు అనుకున్నారు మనసులో, ఏంటి ఇలాంటి ప్రదేశము, మొత్తం రజోగుణంలో ఉంది, ఎంతో ఉన్నతమైన ప్రదేశం నుంచి నేను వచ్చి ఇలాంటి ప్రదేశంలో పడిపోయానే అనుకున్నారంట. ఆయన ఏ ఒక్క నిమిషం కూడా అమెరికాని తన మనసులో పొగడలేదు. ఎందుకు నేను ఇక్కడికి వచ్చానని భావన ఉంది. కారణం ఏమంటే వాళ్ళ గురువు చెప్పారు, చైతన్య మహాప్రభు భవిష్యవాణి చెప్పారు, అందుకని వచ్చారు. అది అంతా చూస్తూ ఆయన చివరికి ఆయన ఉండే ప్రదేశము పెన్సిల్వేనియా రీచ్ అయ్యారు. ఆ రీచ్ అయిన తర్వాత ఆ గోపాల్ అగర్వాల్, శాలి అగర్వాల్, ఆయన భార్య పేరు శాలి అగర్వాల్ అనమాట. అయితే వాళ్ళు ఇంతకు ముందు కూడా చాలా మంది సన్యాసులు వస్తాము అంటే వాళ్ళకు కూడా ఇన్విటేషన్ పంపించారు, కానీ ఇంతవరకు ఎవరు రాలే. మొట్టమొదటిసారి ఒక సన్యాసి వాళ్ళ ఇంటికి రాబోతున్నారు. అయితే వాళ్ళ మనసులో అనేక భయాలు ఉన్నాయి, ఏవేవో సందేహాలు ఉన్నాయి. ఒక సన్యాసి వస్తే ఎలా, వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కదా సన్యాసులు, వాళ్ళు ఎన్నో రూల్స్ ఫాలో చేస్తారు, మనం అవన్నీ చేయగలమా, వాళ్ళు మనతో ఆయన ఉండగలడా అని మనసులో చాలా భయం ఉందన్నమాట. అందుకని వాళ్ళిద్దరు కూడా ఒక నిర్ణయం చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న తర్వాత అందరికీ తెలుస్తుంది, ఎవరో వచ్చారు వీళ్ళింటికి, ఒక సన్యాసి కాషాయం రంగు బట్టలు కట్టుకొని ఉన్నారు, ఎవరు అని అందరు అడుగుతారు. అందుకని వాళ్ళు ఒక నిర్ణయం చేసుకున్నారనమాట, ఈ విధంగా మా ఇంటికి ఒక సన్యాసి వచ్చారు అని పేపర్లో ఒక ప్రకటన చేద్దాం, అప్పుడు అందరికీ తెలుస్తుంది, ఊరికే మనం చెప్పవలసిన అవసరం ఉండదు. ఆ విధంగా వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. మనసులో ఎన్నో భయాలు ఉన్నా ప్రభుపాదుల వారిని మాత్రము చాలా సాదరంగా ఆహ్వానించారు. అయితే శాలి అగర్వాల్ ఫస్ట్ లో ఆయన ప్రభుపాదుల వారు వచ్చిన కొత్తలో కొంత భయం భయంగా ఉండేది, కానీ ప్రభుపాదుల వారిని చూసిన తర్వాత ఆమెలో ఉన్న భయాలన్నీ కూడా పోయాయన్నమాట. ప్రభుపాదుల వారు ఎలా ఉన్నాయంటే, అసలు ఏ విధమైన డిమాండ్ కూడా చేసేవారు కాదు ప్రభుపాదుల వారు. నాకు అది కావాలి ఇది కావాలి అనే డిమాండ్ అస్సలే లేదు. ఆ ప్రభుపాదుల వారి యొక్క నేచర్ చూసి ఆ శాలి అగర్వాల్ ఫిదా అయిపోయిందన్నమాట. ఎంత గొప్ప సన్యాసి అయినా వాళ్ళకి అన్కంఫర్ట్ గా ఫీల్ అయ్యేలాగా ఏమీ చేసేవారు కాదనమాట. వాళ్ళ కన్వీనియంట్ గా ఉండేవారు, వాళ్ళని ఏది కావాలని అడిగేవారు కాదు, స్వయంగా తన వంట తనే తయారు చేసుకునేవాడు. తయారు చేసుకోవడమే కాకుండా మళ్ళీ ఆయన ఉన్నారు కదండి, వాళ్ళ భార్యాభర్తలకు కూడా పెట్టేవారు. మామూలుగా ప్రభుపాదుల వారు వచ్చిన కొత్తలో ఆయన గోపాల్ అగర్వాల్ మధ్యాహ్నం ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే కేవలం శాండ్విచ్ మాత్రం ఇచ్చేదనమాట శాలి అగర్వాల్. వాళ్ళు శాండ్విచ్లే తింటారు. వాళ్ళు ఏం తింటారండి, శాండ్విచ్ అంటే రెండు బ్రెడ్ మధ్యలో కూరలు, పిజ్జా అంటే బ్రెడ్ పైన వెజిటేబుల్స్ చీజు, బర్గర్ అంటే రెండు బ్రెడ్ మధ్యలో ఒక చిన్న కట్లెట్. అంటే ఏం చేసుకున్నా బ్రెడ్ తోనే ఉంటుంది, లేకపోతే కొన్ని వెజిటేబుల్స్, సలాడ్, లేకపోతే ఫ్రూట్ జ్యూసులు, అవి మాత్రమే తీసుకుంటారు వాళ్ళు. ఇంకా వేరే వంటలు అంటే తెలియదు, వాళ్ళకి తెలిసింది ఓన్లీ బ్రెడ్డే. కానీ ప్రభుపాదుల వారు వచ్చాక ఆయనతో పాటు వాళ్ళిద్దరికి కూడా వంట చేసేవారనమాట. వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లలు ప్రభుపాదుల వారిని చూసి ఎంతో సంతోషంగా నవ్వుతూ ఉండేవారు అనమాట. ఆ పిల్లలకి చెప్పింది, తను ఏం చెప్పాలి, మరి ఆయనని ఏమని పిలవమని చెప్పాలి. అందుకని ఆయన యొక్క ప్రశాంతమైన ముఖము, ఆ మనస్తత్వము, ఆయనలో ఉన్న దయ కరుణ చూసి శాలి అగర్వాళ్ళ పిల్లలకి చెప్పింది, స్వామి జీసస్. ఏమని పిలవాలి, పిలవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా, అందుకని స్వామి జీసస్ అని పిలిచేదనమాట. ప్రభుపాదుల వారి ఆమె పిల్లల్ని చూసుకుంటూ ఉన్నా, ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నా, వంట చేస్తూ ఉన్నా, ప్రభుపాదుల వారు మాత్రం చాంటింగ్, కంటిన్యూస్ గా హరే కృష్ణ మహామంత్రం జపించేవారు అనమాట.
ఆయనని చూసి ఆమె ఎంతో ఆశ్చర్యపోయింది, ఆశ్చర్యపోయేది, ఇలా ఉంటారా భక్తులు అంటే అని. ఆమె కొంచెం తాపత్రయపడేదన్నమాట. వీళ్ళు స్వామీజీలు ఎప్పుడు కూడా మాంసాహారం తీసుకోరు కాబట్టి ఆయన ఫ్రిడ్జ్ లో ఏమన్నా పెట్టుకున్నా తీసినప్పుడు అది మీట్ ఏమన్నా ఉంటే కనిపించక ఉండాలి అని ప్రయత్నం చేసేది. కానీ కానీ కొన్నిసార్లు ప్రభుపాల వారు కనిపించేది, కానీ ప్రభుపాల వారు ఏం మాట్లాడేవారు కాదు. ఇంకొకటి ఆమె శాలి అగర్వాల్ స్మోకింగ్ కూడా చేసేదన్నమాట. ఆ స్మోకింగ్ చేస్తూ ఉంటే ప్రభుపాల వారు చూస్తుంటే ఏమనుకుంటారు, ఆయన ముందు స్మోకింగ్ చేయొద్దు అని జాగ్రత్త పడేది. ప్రభుపాల వారు లేనప్పుడు మాత్రమే వాళ్ళు మాంసాహారాన్ని తినేవారు. ఒకరోజు ప్రభుపాల వారు వంట చేసుకోవడానికి ఆయన ఏం చేశారంటే, గోపాల్ అగర్వాల్ వాళ్ళ ఇంట్లో ఉంటేనే కష్టం అవుతుందని ముందుగా వైఎంసీ బిల్డింగ్ ఉందన్నమాట, మీరు అక్కడ ఉండండి, మా ఇంటికి వచ్చి వంట చేసుకోండి, ఇక్కడ ఇక్కడే మీరు ప్రసాదం తీసుకోవచ్చు అని చెప్పారు. ప్రభుపాల వారు సరే అన్నారు. ఆయన ఎవరు ఏం చెప్తున్నా సరే అనేవారు, కానీ ఏది కూడా వంకలు పెట్టడము, నేను అక్కడ ఉండలేను, ఇక్కడ ఉండలేను, అది కావాలి ఇది కావాలి, ఏ డిమాండ్ లేదనమాట, నో డిమాండ్. సరే అక్కడ ఉంటున్నారు, ఇక్కడికి వస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన రోజు 5 గంటలకు వచ్చి మళ్ళీ తర్వాత నైట్ కోసము 2 సార్లు మాత్రమే తింటారు, ఒకసారి ఉదయము ఒకసారి సాయంత్రం. మళ్ళీ సాయంత్రం కోసం వంట చేసుకోవడానికి వచ్చే సమయంలో ఒకసారి వాళ్ళు మాంసాహారం తింటున్నారు. ప్రభుపాదుల వారు చూస్తే ఏమనుకుంటారు, వాళ్ళు ఫీల్ అవుతుంటే ప్రభుపాదుల వారు లేదు లేదు మీరు ఏమి ఇబ్బంది పడకండి, మీరు తీసుకోండి అని మళ్ళీ బయట వెయిట్ చేసి వాళ్ళు తీసుకున్నాక మళ్ళీ వచ్చి వంట చేసుకున్నారనమాట. ఆ నేచర్ చూసి చాలా సంతోషించిందనమాట శాలి అగర్వాల్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు వాళ్ళు, ఆయన రాగానే ఒక పేపర్లో ప్రకటన ఇవ్వాలి అనుకున్నారు. అనుకొని బట్లర్ ఈగల్ అనే పేపర్లో ప్రకటన ఇవ్వాలి అని ఒక ఫోటోగ్రాఫర్, ఆయన ఉంటారు కదా జర్నలిస్ట్, పిలిచారు. ఆ జర్నలిస్ట్ ఒక ఫోటో తీసుకుని ఆ ఫోటో కింద రాశారనమాట, భక్తి వేదాంత ప్రభుపాద, భక్తి వేదాంత స్వామి, ఈయన ఇండియా నుంచి వచ్చారు, ఈయన ఒక స్వామీజీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరి కూడా భక్తి యోగాన్ని నేర్పడానికి వచ్చారు, ఆ భక్తి యోగాన్ని అమెరికా వాళ్ళకి ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని ఆనందపరచడానికి వచ్చారు అని రాశారనమాట. ఆ తర్వాత ఈయన సన్యాసి, వీళ్ళు కేవలము వెజిటేరియన్ ఫుడ్ సాత్విక ఆహారం తీసుకుంటారు, ఎవరు చేసిన వంటని తినరు, వీళ్ళు స్వయంగా వంట చేసుకుంటారు, కేవలం పాలు మాత్రం తాగుతారు అని ఆయన గురించి ఒక ఇంట్రడక్షన్ పేపర్లో వచ్చిందనమాట. ఆ ఇంట్రడక్షన్ చూసిన వాళ్ళందరికీ కూడా ప్రభుపాదుల వారు ఎవరో, ఆయన ఎక్కడి నుంచి వచ్చారో అందరికీ అర్థమైంది. అందుకని ప్రభుపాదుల వారు ఎప్పుడైనా రోడ్డు మీద తిరుగుతున్నా, వాక్ చేస్తున్నా, అక్కడ ఇంటి ముందు కూర్చొని ఉన్నా ఎవరో ఒకళ్ళు పలకరించి మాట్లాడేవారనమాట ప్రభుపాదుల వారితో. ఆ విధంగా ప్రభుపాదుల వారు కొన్ని రోజుల్లోని ఆ ప్రదేశంలో అందరికీ తెలిసిపోయారు. అయితే ప్రభుపాదుల వారికి, వాళ్ళు సన్యాసులు కదండి, సన్యాసులు ఏం చేస్తారంటే రోజుకి 3 సార్లు స్నానం చేస్తారు. ప్రభుపాదుల వారు రోజుకు 3 సార్లు స్నానం చేస్తుంటే ఆయన గోపాల్ అగర్వాల్ ఏం చేశారంటే ఒక చిన్న సాక్స్ లో కొన్ని కాయిన్స్ ఇచ్చారు, అంటే డబ్బు మనకి ఉంటాయి కదండి, రూపీస్ ఉంటాయి కదా మనకి, 1 రూపీ 2 రూపీస్ ఎలా ఉంటాయో అక్కడ కూడా కొన్ని కాయిన్స్ ఉంటాయి, వాటిని సాక్స్ లో వేసిచ్చి మీరు వెళ్ళి అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది, ఆ బస్ స్టాండ్ లో ఈ కాయిన్ వేయండి, వేస్తే మీకు అక్కడ స్నానం చేయడానికి అనుమతిస్తారు అని చెప్పగానే ప్రభుపాదుల వారు ఏమి అనరు కదా, సరే అని వెంటనే రోజుకు 3 సార్లు స్నానం చేయాలి కదా, ఆ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి వచ్చేవారనమాట దగ్గరలో. అలా ఇంకా ప్రభుపాదుల వారు అక్కడికి వచ్చి ఇప్పటికి 2 నెలలైంది. తర్వాత 2 నెలల్లోనే ఆయన 3 నెలలు మాత్రమే ఇచ్చారు వీసా, అందుకని వీసా పొడిగించుకోవడం కోసము ఆయన వెళ్ళి వీసాని కూడా రెన్యూ చేయించుకున్నారు. ప్రభుపాదుల వారు ఏమనుకున్నారు, ముందే అమెరికా రావడానికంటే ముందే న్యూయార్క్ వెళ్ళాలి అనుకున్నారు, అందుకని ఈ పెన్సిల్వేనియా నుంచి న్యూయార్క్ వెళ్ళారనమాట. మనకి చాలా పుస్తకాల్లో ఉండదు కానీ ప్రభుపాదుల వారు న్యూయార్క్ వెళ్ళిన కొత్తలో అక్కడ సరిగ్గా ప్రసాదం కూడా లేకుండా చాలా రోజులు ఇబ్బంది పడ్డారనమాట. ఆ తర్వాత ఆయనకి ముందే తెలుసు రామ్మూర్తి నాయుడు, రామ్మూర్తి మిశ్రా, రామ్మూర్తి మిశ్రా అని ఒకతను ఒక యోగా టీచర్ ఉన్నారు అమెరికాలో అని ఇండియాలోనే ఆయన కాంటాక్ట్ ఎవరో ఇచ్చారనమాట. ఆయనకి 44 సంవత్సరాలు. తర్వాత ఆయన న్యూయార్క్ వెళ్ళాక ఆయన్ని కలిశారు. ఆయన్ని కలిసినప్పుడు ప్రభుపాదుల వారిని చూసి
ఆయన వెంటనే ప్రభుపాదుల వారి యొక్క మాట తీరు, ఆయన మాట్లాడే విధానం అన్ని చూసి ఆయన వెంటనే కూడా ఆకర్షించబడ్డారు. అయితే ఈయన ఎవరు అంటే, ఈ రామ్మూర్తి మిశ్ర ఆయన ఒక మాయావాద సన్యాసి, మాయావాద ఫిలాసఫీని స్ప్రెడ్ చేస్తూ ఉంటారనమాట. ఆయన యాక్చువల్గా ఒక డాక్టరు, కానీ ఆయనకు ఫాలోవర్స్ పెరిగారని అది వదిలేసి ఈ మాయావాద ప్రీచింగ్ చేస్తూ ఉన్నారు. ఆ న్యూయార్క్ లోనే ఆయన ఒక బిల్డింగ్ లో 4th ఫ్లోర్ లో ఒక యోగా స్టూడియో ఉంచుకున్నారు. అక్కడే ఆయన ఉంటున్నారు, ప్రభుపాదుల వారికి కూడా అనుమతి ఇచ్చారనమాట అక్కడ ఉండడానికి. ప్రభుపాదుల వారు ఎప్పుడైనా ఆయన ప్రసాదం ఆయనే తయారు చేసుకుంటారు కదా, ఆయన ప్రసాదం తయారు చేసుకొని ఈ రామ్మూర్తి మిశ్ర కూడా ప్రతిరోజు ప్రసాదం పెట్టేవారు. రామ్మూర్తి మిశ్ర కేవలం 44 సంవత్సరాలే, కానీ ఎన్నో అనారోగ్య సమస్యలు ఉన్నాయన్నమాట. ప్రభుపాదుల వారే ఆరోగ్యంగా ఉండేవారు ఇంకా ఆయన కంటే. అందుకని ప్రభుపాదుల వారు ఆయన ప్రతిరోజు ప్రసాదం ఇచ్చేవారు. ప్రభుపాదుల వారు ప్రసాదం తిన్న కొన్ని రోజుల్లోనే ఆయన ఆరోగ్యం చాలా బాగుపడింది అనమాట, ఆరోగ్యం బాగైంది. అందుకని ప్రభుపాదుల వారి మీద చాలా సాఫ్ట్ కార్నర్ వచ్చేసింది, ఆయనకి మంచి అభిప్రాయం ఉంది. అయితే ఆయన యోగా క్లాసెస్ ఇస్తూ ఉంటారు కదా, యోగా క్లాసెస్ ఇచ్చేటప్పుడు ప్రభుపాదుల వారిని ఒక పక్క పక్కన బెంచ్ మీద కూర్చోబెట్టారు, అంతే. ఈయన మాత్రం క్లాస్ ఇచ్చేవారు, ప్రభుపాదుల వారిని మాట్లాడిచ్చేవారు కాదు. ఒకరోజు ఏం జరిగింది అంటే, ప్రభుపాదుల వారికి ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఇస్తే ప్రభుపాదుల వారి క్లాస్ విని ఆయన, అమ్మో ఈయన ఎంతో గొప్పవాడు, ఎంతో జ్ఞానం ఉంది, ఎన్నో తెలివితేటలు ఉన్నాయి, ఈయన ఫిలాసఫీ ఎవరైనా వింటే నా మాయా మదాన్ని ఎవరు వినరు అని ఆయనకి వెంటనే ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేసింది. అందుకని ఏం చేస్తారంటే, ప్రభుపాదుల వారు పక్కన కూర్చోబెట్టి అయిపోయాక కేవలం మీరు కీర్తన చేయాలి అంతే అని కీర్తన మాత్రం అవకాశం ఇచ్చేవాడు. ప్రభుపాదుల వారు పక్కన కూర్చుంటే ఆయన క్లాస్ ఇస్తున్నా కానీ ఎవరికి కూడా ఆయన మీద ధ్యాస లేకుండా ప్రభుపాదుల వారు పక్కన కూర్చున్న ప్రభుపాద మీదనే అందరికీ ఆకర్షణ ఉండేది, ఆయనే చూసేవాడు. ఆయనేమో ఒక సన్యాసి లాగా ఉండేవారు కదా, ఆ ఇది రామ్మూర్తి మిశ్రానేమో నా మాయావాది అని చెప్తున్నారు, ఇండియా నుంచి వస్తున్నా, ఆయన ఒక సన్యాసి లాగా ఉండేవారు కాదు, ఒక నెహ్రూజీ లాగా ప్యాంట్ షర్ట్ వేసుకుని నెహ్రూ కోట్ వేసుకునేవారు, కొన్ని కొన్నిసార్లు ప్యాంట్ షర్ట్ వేసుకునేవారు. ఎప్పుడు కూడా ఇండియన్స్ ఏ విధంగా ఫాలో అవుతారు, ఆ ఫాలో ఏం లేదు, ఆయన భక్తుడు కాదు కదండి, ఆయనలో ప్యూరిటీ లేదు. ప్రభుపాదుల వారి ముఖతైదన్న విన్నా, ఆయన కీర్తన వింటే వెంటనే ఆయనకి అట్రాక్ట్ అవుతారు. అందుకని ఆ రామ్మూర్తి మిశ్రాకి అనిపించింది అనమాట, ఈయనని ఈయనతో ఎక్కువ రోజులు ఉంటే నాకు కష్టమే అనే ఫీలింగ్ వచ్చింది. కానీ ఆయనకు కొంత లోపల నా ఆరోగ్యం బాగైంది అనే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. అందుకని ఇంకా ప్రభుపాదుల వారికి ఏం చెప్పలేకపోతున్నారు. అయితే ప్రభుపాదుల వారు ఒకరోజు అడిగారనమాట, నాకు కొంచెం నువ్వు సహాయం చెయ్యగలవా అంటే ఆయన అన్నారనమాట, జగన్ ఆయన ఎవరండి, రామ్మూర్తి మిశ్ర, నేనేం మీకు సహాయం చేయగలను, మీరే స్వయంగా చైతన్య మహాప్రభు అవుతారు, నేను మీకేం సహాయం చేస్తాను అన్నారనమాట. అప్పుడు ఆయన ఏమన్నారంటే ప్రభుపాదుల వారు, నిజమే అయితే సరే, నువ్వు అలానే అనుకో, నిజమే అని కాదు, ఒకవేళ నువ్వు అలాగనే అనుకున్నా ఈ చైతన్య మహాప్రభు తండ్రి గారు జగన్నాథ్ మిశ్ర, నువ్వు కూడా రామ్మూర్తి మిశ్ర కదా, నాకు అందుకని సహాయం చేయన్నారు. ఏం సహాయం చేయాలి మీరు అంటే, నా భాగవతం బుక్ ఉంది కదా, దాన్ని కొంచెం ఎడిటింగ్ చేయాలి, నువ్వు కొంచెం ఎడిటింగ్ చేస్తావా అని అడిగారనమాట, కొంచెము ట్రాన్స్లేషన్లో వాటిలో కొంచెము హెల్ప్ చేయమన్నారనమాట. ఎడిటింగ్ ఓన్లీ ఎడిటింగ్ మాత్రమే, ట్రాన్స్లేషన్ కాదు. అయితే ఆ ఎడిటింగ్ చేస్తుంటే, ఎడిటింగ్ చేయాలంటే ఏం చేయాలంటే మొత్తం మొత్తం చదివి ఏమైనా మిస్టేక్స్ ఉంటే, ఎడిటింగ్ అంటే అంతే కదా, చూడాలి ఏమన్నా గ్రామర్ మిస్టేక్స్ అలాంటివి ఏమన్నా. అయితే ఎడిటింగ్ చేయాలి అంటే మొత్తం శ్రీమద్ భాగవతాన్ని ఆయన కూడా చదవాలి, ఆ విధంగా ఏమన్నా ఉంటే చదవడం, చదువుతూ ఉంటే ఈయన కూడా శ్రీమద్ భాగవతం చదువుతాడు కదా అని ఆయన ప్రభుపాదుల వారి భావన. కానీ ఆయన చాలా బద్ధకస్తుడు అనమాట, ఆయన వంట కూడా ఆయన చేసుకునేవారు కాదు, అందుకని ప్రభుపాదుల వారు ఇచ్చిన సేవ చేయడానికి ఆయన ముందుకు రాలేదు. ఇంకా ఆయన ఏం చేశారు, ఆయనకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పెరిగిపోయి అక్కడే దగ్గరలో ఉన్న ఒక బిల్డింగ్ 5th ఫ్లోర్ లో ప్రభుపాదుల వారు ఉండడానికి ఒక చిన్న రూమ్ ఇచ్చారనమాట, మీరు అక్కడ ఉండండి, అక్కడ ఉండి ఇక్కడికి రండి, ప్రభుపాదుల వారు అక్కడ ఉంటారు, అక్కడ వండుకోవడానికి కిచెన్ అవన్నీ ఏం లేవన్నమాట, ఒక చిన్న రూమ్ అంతే, అది కూడా చాలా చిన్నదంట, కూర్చోవడానికి ఒక మనిషి మాత్రమే పడుకోవడానికి కూర్చోవడానికి ప్రదేశం సరిపోతుంది. ఆ రూమ్ ఏమో చాలా బాగుండేది,
రామ్మూర్తి మిశ్రా ఉండేది. 14th ఫ్లోర్లో మంచి వ్యూ, ఒక మంచి లేక్ పారుతుందన్నమాట. ఇదేదో రూమ్లో ఇచ్చారు, అయినా ప్రభుపాదుల వారికి ఏమి అనేవారు కాదు. ఉదయం సాయంత్రం మళ్ళీ ఈ యోగా స్టూడియో ఉంది కదండి, రామ్మూర్తి మిశ్రా ఉండే 14th ఫ్లోర్కి వచ్చి అక్కడ వంట చేసి ఆయనకు కూడా ప్రసాదం పెట్టి ప్రభుపాదుల వారు తీసుకునేవారు. ఆ విధంగా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ప్రభుపాదుల వారు ఏం చేయాలండి? సరే, ఈ విధంగా కొనసాగుతూ ఉంది. ఎవరో ఒకళ్ళు ప్రభుపాదుల వారిని కలుస్తూ ఉన్నారు, వాళ్ళతోని ప్రభుపాదుల వారు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇలా ఎంతకాలము? నేను ఇక్కడ ఉంటూ అక్కడ ప్రసాదానికి వెళ్తున్నాను, ఏ ఒక ప్రదేశం సరి అయింది లేదు. నేను ఎవరికైనా ఎలా ప్రీచ్ చేయగలను? ప్రీచ్ చేయాలంటే నాకు ఒక మంచి ప్రదేశం కావాలి అని ఏం చేస్తారంటే, ఈ సుమతి మొరార్జీ దేశాయ్ ఉన్నారు కదా, ఆమెకి ఒక లెటర్ రాస్తారనమాట. ఇక్కడ అంతా బాగుంది, నేను ఇక్కడ మంచిగా సెటిల్ అయ్యాను, కానీ నాకు ఇక్కడ అందరూ వినడానికి శ్రద్ధ చూపిస్తున్నారు. ఆయనకి ఎక్కువ మంది లేకపోయినా కానీ ఖచ్చితంగా అంత మంచి జరుగుతుందనే భావన, కానీ సరి అయిన ప్రదేశం లేదు. అందుకని ఒక చిన్న టెంపుల్ ఉంటే బాగుంటుంది అని ఆమెకి లేఖ రాసి, ఆమెకి లేఖ రాశారన్నమాట, చిన్న టెంపుల్ ఉంటే బాగుంటుంది అని. తర్వాత తన గురు సోదరులకు కూడా లేఖ రాశారు, నేను ఇక్కడ ఒక మందిరం నిర్మించాలనుకుంటున్నాను, కృష్ణ మందిరం, నాకు మీరు సహాయం చేయగలరా? ఒక 1 లాక్ డాలర్స్ ఉంటే ఈజీగా నేను మందిరం కట్టగలను, ముందుగా అడ్వాన్స్ కోసం మాత్రం ఒక $20,000 కావాలి, మీరేమైనా సర్దగలరా అని వాళ్ళకి లెటర్ రాస్తారనమాట. వాళ్ళు ఏమంటారంటే, మీరు చెప్పింది ఏది కూడా ప్రాక్టికల్గా లేదు, మామూలుగా మేమైతే మీకు సహాయం చెయ్యలేము అని వాళ్ళ దగ్గర నుంచి రిప్లై ఇస్తుంది. ఇలాంటివి ప్రభుపాదుల వారికి అలవాటే, ఆయన ఎప్పుడు కూడా డిస్కరేజ్ అవరు. అయితే ప్రభుపాదుల వాళ్ళు మళ్ళీ వాళ్ళకి రిటర్న్ రాశారనమాట, ఐ ఆమ్ నాట్ ఏ మ్యాన్ హూ డిసప్పాయింట్మెంట్, అంటే అసలు డిసప్పాయింట్మెంట్ అంటే ఆసక్తి తగ్గిపోవడం, శ్రద్ధ తగ్గిపోవడం అనమాట, డిసప్పాయింట్ అవడం. అసలు నేను డిసప్పాయింట్ అయ్యే వ్యక్తినే నేను కాదు అని మళ్ళీ రిటర్న్ లో లేఖ రాస్తారు. చూడండి ప్రభుపాదుల వారికి ఎంత ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన ఎప్పుడు కూడా ఆయన యొక్క లక్ష్యం నుంచి కొంచెం కూడా వెనక్కి తగ్గరు. ఆయన శ్రద్ధ కానీ ఆయన ఏది కూడా తగ్గదనమాట ప్రభుపాదుల వారికి. మనం చూడండి మన లైఫ్ లో ఎంత చిన్న సమస్య వచ్చినా డిప్రెషన్, ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు డిప్రెషన్ అనేది ఒక కామన్ వర్డ్ లాగా అయిపోయింది. ఈ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు బయటపడలేరు, వాళ్ళు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు మెడిసిన్స్ వాడాలి. కొంతమంది అయితే దీని నుంచి బయటపడలేక జీవితాంతం అలానే గడుపుతూ ఉంటారు. కానీ ప్రభుపాదుల వారికి డిప్రెషన్ అంటే ఏమిటో తెలియదు, ఎప్పుడు ఎంతూజియాజంతోనే సేవ చేస్తూ ఉంటారనమాట. అయితే తరువాత మళ్ళీ ఎలా, నేను ఈ టెంపుల్ లేకపోతే ఎలా అని అందరికీ లేఖలు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ సుమతి మోరార్జీకి ఇంకో లేఖ రాశారు, మీకు ఆమెకి బాలకృష్ణుడు అంటే చాలా ఇష్టం అనమాట, అందుకని ఇక్కడ మనము ఒక మంచి బాలకృష్ణ మందిరాన్ని నిర్మిద్దాము. ఇక్కడ బాలకృష్ణ మందిరం కట్టి బాలకృష్ణుడి యొక్క కథల్ని ప్రతిరోజు నేను వినిపిస్తాను, ఇక్కడ అందరికీ ప్రసాదాన్ని పంచవచ్చు. ఇంతవరకు ఇక్కడ అలాంటి మందిరం లేదు, మొట్టమొదటిసారి మీ యొక్క పేరు మీద మీ సహాయం వల్ల ఇక్కడ మందిరం ఏర్పాటు చేసుకోవచ్చు, ఆ క్రెడిట్ మీకే దక్కుతుంది, అందుకవల్ల మందిరానికి సహాయం చెయ్యండి అని ఆమెకి లేఖ రాస్తారన్నమాట. ఈ విధంగా ప్రభుపాదుల వారు ఇవన్నీ చేస్తూనే మొత్తము ఒక సంవత్సర కాలము ఈ యుఎస్ లో అన్ని తిరుగుతూ అందరి వ్యక్తుల్ని కలుస్తూ వాళ్ళ ఇష్టాయిష్టాలని, వాళ్ళ అభిప్రాయాల్ని, వాళ్ళకి ఏమి ఇష్టము ఏమి ఇష్టం ఉండదు అని అన్ని తెలుసుకుంటూ అక్కడ ఉన్న వ్యక్తుల యొక్క జీవన విధానాన్ని అన్ని రీసెర్చ్ చేస్తున్నారనమాట. అన్ని తెలుసుకుంటూ ఎవరైనా కలిస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ అప్పుడు ఆయనకు ఒక వ్యక్తి కలిశారు, ఆయన రామకృష్ణ మిషన్ నుంచి వచ్చిన ఒక స్వామీజీ, ఆయన పేరు స్వామి నిఖిలానంద అనమాట. ఆయన్ని కలిసినప్పుడు ప్రభుపాదుల వారిని చూసి ఆయన ఒక మాట అన్నారనమాట, మేము అమెరికాకి ఎప్పుడో వచ్చాం మీకంటే ముందే, కానీ ఇక్కడ వాళ్ళకి మీరు ఇలా సన్యాసి వేషంలో ఉండి కేవలం ఒక షాల వేసుకొని ఆరెంజ్ కలర్ దుస్తులు, కాషాయం రంగు దుస్తులు వేసుకుంటే
మీరు అందరిలో వేరుగా ఉంటారు. అందుకని మీరు ఏం చేయాలంటే మంచిగా పాయింట్ షర్ట్ సూట్ బూట్ వేసుకోండి. వేసుకుంటే వాళ్ళలో కలిసిపోతారు. ఇంకొకటి, మీకు తెలుసా ఇక్కడ ఎంత చల్లగా ఉంటుందో? ఇక్కడ మీరు ఏదైనా చెయ్యాలి అంటే శక్తి కావాలి. శక్తి కావాలి అంటే మాంసాహారం తినాలి. మాంసాహారం తింటేనే శక్తి వస్తుంది. ఇక్కడ ఉన్న చలి అధికం. చలి అధికంగా ఉంటే ఈ చలి తట్టుకోవాలంటే మీరు మద్యపానం చేయాలి, ఆల్కహాల్ తీసుకోవాలి. తీసుకుంటేనే మీరు ఇక్కడ ఉండగలరు అని ఆయన సలహా ఇస్తారనమాట. అయితే ప్రభుపాదుల వారు ఒకటే మాట అంటారనమాట. ఏమంటే, ఎవరైతే అమెరికా నుంచి ఏదైతే పొందాలని వస్తారో వాళ్ళు అమెరికా వాళ్ళని అనుకరిస్తారు. వాళ్ళు ఏం చేయాలో వాళ్లకు నచ్చే విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నేను అమెరికా నుంచి ఏం పొందడానికి రాలేదు, అమెరికాకు ఇవ్వడానికి వచ్చాను. అందుకని నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలానే ఉంటాను తప్ప ఇటువంటివి ఏవి కూడా నేను అనుకరించను అని చెప్పేస్తారనమాట. అయితే అంతకుముందు ప్రభుపాదుల వారు వెళ్ళకముందు, వెళ్ళిన తర్వాత కూడా ఎంతో మంది స్వామీజీలు వెళ్ళారు. కానీ ఆ పాశ్చాత్య దేశాల్లో వెళ్ళి సరి అయిన భక్తులు కాని స్వాములు కాని యోగులు కాని వెళ్తే ఏం జరుగుతుందండి, వాళ్ళ యొక్క ప్రవర్తన వలన వాళ్ళు మన ఇండియన్స్ ని అక్కడ చులకన చేస్తారనమాట. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఎక్కువగా క్యారెక్టర్ ని ఎనలైజ్ చేస్తారు. వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు చూడండి మన ఇండియన్స్, మనం అనుకనకంటూ ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఎవరైతే వాళ్ళ సిగ్నిఫికెన్స్ ఏమిటి, మనకంటూ కొన్ని ఆచార వ్యవహారాలు కట్టు పొట్టు అన్నీ ఉంటాయి, మన మాట విధానము అన్నీ మనకే, మనకంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి. మన పద్ధతుల్ని పూర్తిగా వదిలేసుకొని వాళ్ళ విధానం అనుసరించే వాళ్ళు అంటే అమెరికా వాళ్ళకి ఇష్టం ఉండదంట. ఎవరైనా వాళ్ళ సిగ్నిఫికెన్స్ పోగొట్టుకుంటే అలాంటి వాళ్ళని వాళ్ళు లైక్ చేయరంట. మళ్ళీ అలానే అందరూ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి అలానే చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరితో కలిసిపోవడము, ఈ మాంసాహారము మద్యము ఇదొకటే కాకుండా అక్కడ వాళ్ళ ఫాలో అయ్యే వాళ్ళతోని అనవసరమైన సంబంధాలు పెట్టుకోవడము, ఇలాంటి పనుల వల్ల అమెరికా వాళ్ళ ముందు మన ఇండియన్స్ చులకనైపోతూ ఉన్నారు. మామూలుగా చెప్తూ ఉంటారనమాట, అది అప్పుడే కాదండి ఇప్పుడు కూడా మనకి అమెరికాలో వాల్మార్ట్ అని ఒక ఒక పెద్ద, మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్లు ఉంటాయి కదండి అంతకంటే ఇంకా పెద్దదనమాట. అన్ని బ్రాంచెస్ ఉంటాయి, చైన్ ఆఫ్ బ్రాంచెస్ అనమాట. అయితే ఆ వాల్మార్ట్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే, ఏదైనా ఒక మనం ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, అది నచ్చకపోతే 30 డేస్ లో వాళ్ళకి రిటర్న్ చేయొచ్చట. అయితే ఎవరైతే ఇండియన్స్ ఉంటారో ఏదైనా ఒకటి తీసుకుంటే దాన్ని 29th డేనే వెళ్ళి మాకు నచ్చలేదని రిటర్న్ చేసొస్తారట. మిగిలిన వాళ్ళు మాత్రం వాళ్ళకి నచ్చితే ఉంచుకుంటారు, లేకపోతే ఒక 3-4 రోజుల్లో రిటర్న్ చేస్తారు ఎనీ కంట్రీ. కానీ ఇండియన్స్ మాత్రం 29th రోజు ఇస్తారట వెళ్ళి. అందుకని వాళ్ళు కండిషన్స్ పెట్టారంట, ఇండియన్స్ కి మాత్రం మేము ఇవ్వము అని. అంటే చూడండి, మనము వెళ్ళి ఆ పాశ్చాత్య దేశాలకు వెళ్ళి మనని మనం ఎలా చులకన చేసుకుంటాము. అటువంటి వాళ్ళు వెళ్ళి ఇలాంటి శుద్ధ భక్తులని కూడా నమ్మలేని స్థితికి తీసుకొని వచ్చారు. వాళ్ళని ఎన్నో రోజులు చూస్తే తెలుసుకుంటే మాత్రం నమ్మరనమాట. అటువంటి స్థితికి మనము వెళ్లకుండా ఉండాలి. అయితే ఇప్పుడు ప్రభుపాదుల వారు ఎంత ఓపికగా ఉండేవాళ్ళంటే, ఎవరిని కూడా ఏమి అనేవాళ్ళు కాదు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు కాదు. ఎవరు ఆయనతో ఎలా ప్రవర్తించినా అందరితోని ఎంతో దయతోని ఉండేవారు. ఎంతో బాగా అందరికి సేవ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఆయన మేనరిజము, ఆయన మాట్లాడే విధానము, ప్రభుపాదుల వారు ప్రతీది కూడా వాళ్ళని ఆకర్షించింది. ఎంతో రెస్పెక్ట్ పెరిగిందనమాట ప్రభుపాదుల వారి మీద అందరికీ కూడా అక్కడ. ఇది ప్రభుపాదుల వారు ఎలా ఉంటున్నారో ఇటువంటి ఈ విధంగానే ఉండాలి అని తన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తన గురువులు కూడా చెప్పారు. కానీ ఎవరు కూడా ఇంతవరకు పాటించలేదు. కానీ ప్రభుపాదుల వారికి న్యాచురల్ గానే అటువంటి క్వాలిటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా సేవాభావం తప్ప ఆయనకు అక్కడ వేరే ఏ భావం కూడా లేదు. అందుకని అందరు కూడా ఆయన చూసి ఆకర్షించబడ్డారు. ప్రభుపాదుల వారు చాలా సార్లు అక్కడ ఒంటరిగా బెంచ్ మీద కూర్చొని ఉండేవారు, జపం చేసుకుంటూ. ఎవరైనా వచ్చి మాట్లాడితే మీరేంది ఇక్కడ ఒంటరిగా ఉన్నారా అని అడిగితే, నేను ఒంటరిగా లేను, నాతో పాటు వేల మంది భక్తులు ఉన్నారు. ఎక్కడ ఉన్నారు అని ఎవరైనా అడిగారనుకోండి, ఆయన వాళ్ళందరూ కూడా ఉన్నారు కానీ ఇప్పుడు సమయం దూరం చేసింది, త్వరలోనే అందరూ వస్తారు
మీ మంచి మందిరాన్ని నిర్మిస్తాము అని చెప్పేవారన్నమాట. అంటే ఆయనకి ఎంతో పట్టుదల ఉంది, నమ్మకం కూడా ఉంది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది, అందరినీ భక్తులుగా మార్చి నేను ఎన్నో మందిరాలు నిర్మిస్తాను కృష్ణ కృప వలన అని ఆ నమ్మకం కూడా ఉందన్నమాట. అయితే ఫస్ట్ ఆయనకి ఏం కావాలి, ఇప్పుడు డబ్బు కావాలి, డబ్బు ఉంటేనే ఏదైనా చేయగలడు. అందుకని శ్రీమద్ భాగవతాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నం చేసేవారు. అక్కడ కూడా శ్రీమద్ భాగవతాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన ప్రభుపాదుల వారికి ఒక లేడీ కనిపించింది అన్నమాట. ఆమెకి ప్రభుపాదుల వారు భాగవతాన్ని బుక్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఆమె మాటల్లో చెప్పింది అన్నమాట, ఇండియన్ ఫుడ్ చాలా బాగుంటుంది అని. ఆ మాట అనగానే ప్రభుపాదుల వారు నెక్స్ట్ డేనే ఆమెకి ఆ సమోసాలంటే ఇష్టం అని తెలుసుకొని సమోసాలు తయారు చేసుకుని వెళ్ళి గిఫ్ట్ గా ఇచ్చారనమాట. ఆమె ఎంతో ఆశ్చర్యపోయింది, ఆనందించింది. ఇంత ఇలా ఉంటారా ఇండియన్స్, ఇండియన్ గురువులు ఇంత గొప్పగా ఉంటారా అని ఆమె చాలా సంతోషించింది అన్నమాట. తర్వాత ప్రభుపాదుల వారు, ఇంకా నేను ఏం చేయాలి, నేను ఇలా అయినా ఒక ప్లేస్ ని తీసుకోవాలి, ఎలా అయినా ఒక చిన్న మందిరాన్నైనా నిర్మించుకోవాలి. ఇప్పుడు ఆ భాగవతం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఆయన ఉండడానికైతే ఏర్పాటు చేసుకున్నారు, కానీ ఇప్పుడు మంచి ప్రదేశం అయితే ఒకటి కావాలి అని ప్రతి ఒక్కళ్ళకి లేఖలు రాయడం ప్రారంభించారు. ఇండియాలో మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఉన్నారు కదండి, ఆమెకు కూడా లేఖ రాశారు. లేఖ రాస్తే ఆమె రిప్లై చేసింది, మేము ఇప్పుడు అమెరికాలో మందిరం నిర్మించలేము, మేము ఇండియాలో ఉన్న ప్రజలకి ఉన్నతి కోసం మేము ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం అని ఆమె లేఖ రాస్తుంది. తర్వాత మనం లాస్ట్ వీక్ చర్చించుకున్నాం, ఆయన వైస్ ప్రెసిడెంట్ కూడా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ కూడా ఆయన ప్రభుపాదుల వారి యొక్క శ్రీమద్ భాగవతం 50 కాపీలు తీసుకున్నారు. అందుకని ఆయనకు కూడా లేఖ రాశారనమాట, మీరేమన్నా సహాయం చేయగలరా అంటే. ఆయన రిప్లై చేయలేదు. తర్వాత తన గురు సోదరులు ఎవరు కూడా మేము సహాయం చేస్తామని చెప్పలేదు. శ్రీమతి మొరార్జీ కూడా ఆమె దగ్గర నుంచి కూడా ఏ రిప్లై రాలేదు. చివరికి మొరార్జీని అడిగారు, నాకు కనీసం ఒక మృదంగం పంపించండి, ఇక్కడిని కీర్తన చేసుకోవడానికి నాకు సహాయం అవుతుంది అని. దేనికి రిప్లై రాలేదు. అయితే ఒక మంచి బిజినెస్ మ్యాన్, ఆయన పరంపత్ సింగానియా, ఆయనకు ఒక లేఖ రాశారనమాట, నేను ఇక్కడ మందిరం నిర్మించాలనుకుంటున్నాను, మీరు నాకు సహాయం చేయండి అంటే. ఆయన ఆయన ఆలోచనలన్నీ చాలా హై స్థాయిలో ఉన్నాయన్నమాట. ఒక పెద్ద భవ్యమైన మందిరాన్ని నిర్మిద్దాము, దానికి ఎంతో డబ్బు కావాలి, అంత డబ్బు నేను ఎలా ఒకసారి మీకు పంపించగలను, అక్కడ మీరు మందిరం నిర్మించడానికి ఎంతో ఇబ్బంది అవుతుంది, ఎలా చెయ్యగలరు అంత పెద్దమైన భవ్యమైన మందిరాన్ని ఎలా నిర్మిస్తారు అని ఆయన లేఖ రాశారు. అంటే ప్రభుపాదుల వారు అన్నారు, మీరు ద్వారకా మూడ్ లో ఉన్నారు, ద్వారకలో ఎన్నో భవ్యమైన మందిరాలు ఉంటాయి అక్కడ రాణులకి, కానీ నేను ద్వారక నుంచి రాలేదు, నేను బృందావన్ నుంచి వచ్చాను, నాకు ఒక చిన్న మందిరం సరిపోతుంది, నేను ఇక్కడ మంచిగా ప్రచారం చేస్తాను అంటే. ప్రభుపాల వారు అనుకున్నారు ఆయన నిజంగానే సహాయం చేస్తారని. ప్రభుపాల వారు ఒక ప్లేస్, మంచి ప్లేస్ చూసి ఖచ్చితంగా వాళ్ళకి అడ్వాన్స్ కూడా ఇస్తానని చెప్పారనమాట. అయితే ఈ సింగానియా ఉన్నారు కదా, ఈయనకి ఆలోచనలే వేరుగా ఉన్నాయి, ప్రభుపాల వారి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అందుకని ఆయన ఏం చేశారంటే ఇంకా రిప్లై ఇవ్వట్లేదు. అప్పుడు ప్రభుపాల వారు ఏం చేశారంటే, సరే మీరు ఏది చెప్తే అదే చేస్తాను, నేను పెద్ద మందిరమే నిర్మిస్తాను, మీరు నాకు సహాయం చెయ్యండి అంటే వాళ్ళు లెటర్లో రిప్లై చేశారు. ఇప్పుడు మేము చెయ్యలేము, ఆ తరువాత చూద్దాం అంటే ఇంకా మేము సహాయం చెయ్యము అని చెప్పేశారు. ఆ విధంగా ప్రభుపాదుల వారు ఎవరిని అడిగినా ఎవరు కూడా ఏ చిన్న సహాయం చెయ్యడానికి కూడా ముందుకు రాలేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రభుపాదుల వారు ఏం చేశారు, తన ప్రీచింగ్ ఎలా కొనసాగించారు, ఆయన చేసే ఆ భక్తి ప్రచారంలో ఆయనకు వచ్చిన అడ్డంకులు ఏమిటి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగుంది మాతాజీ. సేవ అంటే అందరి భావం ఏ విధంగా ఉంది అంటే, సేవ అంటే మీరు శాలువలు పంచుతున్నారా, మీరు ప్రసాదం పొట్లాలు పంచుతున్నారా, అన్నం పంచుతున్నారా, లేకపోతే రగ్గులు పంచుతున్నారా, ఇవేమైనా పంచితే వాళ్ళు సేవ చేసినట్టు. అంతేగాని భక్తిని ఎవరికైనా ప్రచారం చేస్తే అది సేవ కాదు, ఏమనుకుంటారంటే అది ఒక టైం వేస్ట్ పని అనుకుంటారు. ఎవరికి భక్తి అంటే ఏమిటో తెలియదు. మనము భక్తులుగా మార్చడం వల్ల ఎదుటి వాళ్ళని ఏం ఫలితం వస్తుంది అనేది ఎవరికి నాలెడ్జే లేదు. అవును మాతాజీ, ఏమీ ఆ తెలియని ప్లేస్ నాలెడ్జ్
ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్ల మీరు ఏదైనా ఫ్రీగా శాలువలు కానీ రగ్గులు కానీ కేవలం అది ఏదైనా ఫుడ్ పొట్లాలు కానీ పంచితే అది ఎక్కువ సేవ్ అనుకుంటున్నారు. మనం అవును భక్తిని పంచితే ఏమవుతుందండి, భక్తులైతే ఎవరైనా పూర్తిగా వాళ్ళలో మార్పు వస్తుంది. వాళ్ళలో పూర్తిగా మార్పు వస్తే ఇంకా వాళ్లకు మనం సహాయం చేయవసరం లేదు, వాళ్ళంతట వాళ్లే అన్ని నేర్చుకోగలరు మార్చుకోగలరు. ఎవరికైనా ఆకలి వేస్తుంది అనుకోండి, అన్నం పెడితే ఏమవుతుంది, ఆ ఒక్క పూటకు ఆకలి తీరుతుంది. మరి నెక్స్ట్ డే ఏం చేస్తారు, నెక్స్ట్ డే వాళ్ళ పరిస్థితి. నువ్వు ప్రతి పూట అందరికి ఆకలిగా ఉన్న వాళ్ళందరికీ అన్నం పెట్టగలవా? పెట్టలేదు. ఎప్పుడైతే వాళ్ళని భగవంతుడికి దగ్గర చేస్తే వాళ్ళ బాధ్యత భగవంతుడు తీసుకుంటాడు. భక్తులైతే వాళ్ళలో ఉన్న అనర్థాలన్నీ పోతాయండి. ఒక మనిషిలో అనర్థం పోతేనే ఆ కుటుంబం సుఖంగా ఉంటుంది. ఇప్పుడు అందరూ భక్తులైతే మొత్తం సమాజం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ జ్ఞానం అనేది ఇప్పుడు ఎవరికి లేదు, ఆ జ్ఞానం కొరవడింది యాక్చువల్గా. హరే కృష్ణ. కృష్ణ చైతన్యంలో కూడా మన ఇస్కాన్ మందిరాలు కూడా సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి సేవలు చేస్తాయి, కానీ ఇదే ఉన్నతమైన సేవ కాదు. ఇంతకంటే ఉన్నతమైంది వాళ్ళని కృష్ణ చైతన్యంలోకి ఇవ్వాలి. తీసుకురావడం. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా కొంచెం సమస్య ఉంది, వాళ్ళకి ఆకలి వేస్తుంది అన్నప్పుడు మనం పెట్టడంలో తప్పు లేదు, పెట్టండి. కానీ మెయిన్ మన లక్ష్యం ఏమిటి, వాళ్ళని కృష్ణ చైతన్యంలోకి తీసుకురావాలి. అప్పుడు అవునా? పూర్తిగా వాళ్ళలో సమూలమైన మార్పు వస్తుంది. కరెక్ట్ మాత్రం. జీవితంలో